మిక్సీ లో ఏకిపోతే పర్వాలేదు ఆ మిక్సీ మిక్సీ లో ఏకిపోతే పర్వాలేదు ओंकार यावत् ओंकार सृष्टि ओंकार प्रति दिन मैत्रेय संभाषण सद्गुरुदेव कल शरीर మనది అనుకుంటాం లోపల చైతన్యం వారే కల్పిస్తున్నారు కాబట్టి ఉపాధులు వేరేమో చైతన్యం వారిలో అడిగేది నాలో చెప్పేందుకు వారే అడుగుతుంది వారు ఏమడిగినా వారే అడుగుతున్నారు వారే చెప్పినా వారే చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఏకత్వాన్ని బోధించినటువంటి స్థితికి రావాలని మనందరం కోరుకుంటున్నాం. పవిత్రాత్మ స్వరూపమైనటువంటి ఆధ్యాత్మిక మిత్రులందరితో ఆత్మ స్మరణతో మైత్రేయులు వారు కూడా చాలా గ్రంథాలను సుమారుగా 40 గ్రంథాలను కొన్ని పుస్తకాలను రచించారు. ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులతో పరిచయం ఉంది. అయినా వారు వారికి వారు చాలా తక్కువ అంచనేసుకొని మాకేదో తెలిసిన అన్నట్టు వారు మమ్మల్ని భావించి వీటి గురించి ప్రస్తావన చేస్తున్నారు రమ్మన్నారు. ఇలా నేను తెలంగాణ ఆశ్రమంకి వెళ్తుండగా విజయనగరంలో వచ్చి తెలంగాణ ఆశ్రమం వెళ్తుండగా మీరు ఒకసారి రండి స్వామిని చెప్తూ వారు కోరడం జరిగింది. ఇప్పుడు వారితో సంభాషణ ప్రారంభిస్తున్నాము. ఇంకా వారు ఏమి అడుగుతున్నారో దానిని ప్రస్తావన చేస్తున్నాం. సిద్ధ సంస్కృతుల గురించి ఈ సంభాషణ అన్నటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఉపయోగపడాలని గురుదేవులు ప్రార్థిస్తూ వారి ద్వారా నా ద్వారా కల్పిస్తున్నారని నేను భావిస్తున్నాను. మైత్రేయులు వారు ప్రశ్నిస్తున్నారు. ఆధ్యాత్మికత ప్రాపంచికం అనేవి రెండు లేవు. మనకి ఒకే జీవితం, మనకి కావలసినది హెల్త్, హ్యాపీనెస్, హార్మోనీ. ప్రశాంతత ఇదే కాబట్టి దేవుడు అనేవాడు ఒక వ్యక్తి కాదు, ఒక బయట నుంచి మనం తీసుకునే అబ్జర్వ్ చేసేది ఏమీ లేదు. నీ గురువు, నీ దైవం, నీ ఆత్మ ఇవన్నీ కూడా వేరువేరు విషయాలు కావని నేను నమ్ముతున్నాను స్వామీజీ. అదంతా ఒక్కటే. నీవు, నీ ఆత్మ, నీ గురువు, ఈశ్వరుడు ఒక్కటే. దాన్ని
మనం ఏ విధంగా రియలైజ్ అవ్వాలి ఈ ఆత్మ సాక్షాత్కారం ఆత్మ దర్శనం అనేది ఎలా అవ్వాలి అనేది ఎన్నో రకాల మార్గాలు నేను ఈ 40 ఏళ్ళలో విన్నాను స్వామీజీ ధ్యానం ఆత్మజ్ఞానం రాజయోగ ధ్యాన యోగ క్రియాయోగ కుండలిని యోగ అయితే మీరు ఇప్పుడు చెప్తున్న ఈ యోగం ఈ ప్రాణాయామం అన్నిటినీ కలిసి ఉన్నదని మీరు తెలియజేస్తున్నారు ఎలా ఒక కామన్ మ్యాన్ కి ఎక్కువ శ్లోకాలు తక్కువగా ఉండి అర్థమైన భాషలో మీరు చెప్తారని ఆశిస్తున్నాను చూడండి మైత్రేయుడు గారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలోంచి దైవాన్ని ఆరాధన చేస్తున్నారు అయితే సామాన్యుడికి కూడా అర్థమయ్యే శైలిలోని ఋషిప్రోక్తమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం కొరకు వారి ప్రశ్న అంటే ఆత్మను ఏ విధంగా మనం సందర్శించగలము దానికి సులువైనటువంటి మార్గం ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు ఆత్మ సమూహం సర్వభూతేషు నమే దేశేస్తు ప్రియ అప్రియ అని చెప్పి నాకు ప్రియుడుగా అప్రియుడుగా లేదు సర్వభూతాల్లో నేను ఉన్నానని నాకు భగవద్గీతలో స్వామి ప్రమాణంలో చెప్పారు అటువంటి ఆత్మను సందర్శించడం అన్నటువంటిది మనము మన లోపటనే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనకంటే అన్యంగా భగవంతుడు లేడు భగవంతుడి కంటే అన్యంగా మనం లేదు దేహో దేవాలయం జీవో దేవ సనాతన తదేత అజ్ఞాన నిర్మూల్యం సోహం భావైన పూజ చేస్తున్నారు మైత్రేయుడు వారు మైత్రేయ ఉపనిషత్తులు ఈ దేహమే దేవాలయము ఇందున్నటువంటి జీవుడు సనాతనుడు ఎవరిలోనైతే ఈ దేహాత్మ బుద్ధి పోయి నేను వేరు పరమాత్మ వేరు అన్నటువంటి భావన పోయి సోహం భావైన పూజ చేస్తుంది నేనే పరమాత్మ నాలోని పరమాత్మ ఉన్నాడు పరమాత్మలో నేనున్నాను నాకంటే అన్యంగా పరమాత్మ లేడు పరమాత్మ కంటే అన్యంగా నేను లేనని ఎవరైతే తెలుసుకుంటారో సోహం భావం అంటే నేను పరమాత్మని పూజ చేస్తారో అటువంటి వారు ఆత్మతత్వాన్ని దర్శించగలరని మైత్రేయ ఉపనిషత్తులో అద్వైత సిద్ధాంతాన్ని ఎంతమందో మహాత్ములు కూడా చెప్తారు వేమన్న గారు కూడా చెప్తారు వెన్న చేత పెట్టి వివరంకు తెలియక వృతము కోరునట్టు అతని వంగి తాను దైవమయ్యి దైవంపు దలసురా విశ్వదాభిరామ కూడా వేమన్న గారు కూడా చెప్తారు చాలా చిన్న చిన్న వాక్యాల్లో అద్వైత సిద్ధాంతానికి కూడా ప్రతిపాదన చేస్తారు మహర్షులందరూ కూడా ఏకత్వం అన్నటువంటిది ఎవరైతే అనుభవించడానికి ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి శరీర ఆరోగ్యము మానసిక ఆరోగ్యము అన్ని విధాలుగా కుదుటి పడతారు ఎందుకు అంటే ఈ మనస్సు మిగులు చంచలమైనటువంటిది ఈ చంచలమైనటువంటి మనస్సుకు నిశ్చలం చేయాలన్నటువంటిది ఈ యోగం తాలూకా ముఖ్య ఉద్దేశం మనిషి ముందేంటంటే శారీరకంగా మానసికంగా దృఢపడాలి శరీరాన్ని దృఢపెట్టుకోవాలి మనస్సును నిశ్చలం చేసుకోవాలి ఆ తర్వాత బుద్ధిపూర్వకంగా అది కావాలన్న ఆత్మ సాక్షాత్కారం కావాలన్నటువంటి తీవ్రమైనటువంటి కోరిక ఎవరైతే జనిస్తుందో అటువంటి వారికి ఈ ఆత్మ సాక్షాత్కారం అన్నది చాలా ఈజీగా జరుగుతుంది ఎందుకు అంటే వస్తువు ఒక దగ్గర పెట్టేసి మనం ఇంకో చోటు వెతికితే దొరికేది కాదు ఎక్కడైతే వస్తువు పెట్టామో అచ్చట నేను వెతకడం ప్రారంభించాను ఎందుకు అంటే వస్తువు ఒకదారి పెట్టి ఒకదారి పెడితే ఇంకో దారి వెతికితే దొరకదు శంకరాచార్యుల వారు కూడా చెప్తారు బాహ్య నిరుద్ధే మనసా ప్రసన్నత పరమాత్మ దర్శనం అని చెప్పి వివేక చూడమని చెప్తారు బాహ్య నిరోధించమంటారు ఎందుకంటే ద్వైత భయం భవతి ఎప్పుడైతే రెండుగా మనం భావిస్తున్నామో నాకంటే అన్యంగా దేవుడు ఉన్నాడు దేవుడు కంటే నేను అన్యంగా ఉన్నానని భావన ఎప్పుడైతే అలుగుతుందో అప్పుడు ద్వైత బుద్ధి అయిపోతుంది ద్వైత బుద్ధి అయిపోయి ఇంకెక్కడో భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి అన్వేషణకు బయటకు వెళ్ళిపోతుంటాడు ఈ జీవుణ్ణి అనేక విధాలుగా శారీరాన్ని జీవ శక్తిని కూడా ఖర్చు చేసుకుని బయట తిరుగుతుంటారు పుస్తకాలు చదువుతుంటారు పూజలు చేస్తుంటారు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు ఎన్నో యాతనలకు గురైపోతుంటారు
अला मन आर्य दग्गर मार्ग चला सुनिटी सुनीत मार्ग पद मार्गा जगद्गु आदिशंकर अंटे चाल सुनिट मार्गम सिद्ध विद्या लेक ओंकार जपम प्रणवोपासन योग नाभासंधान अने अनेक पेर तो पीवे योग दाने मन आदि मन को चाल सुनीत शैली सुषुम्न ना साधन चुस्के चक्कर अभूति प्रत्यक्ष अभव वस्तु मन आर्य मन को बोधिस्टर अट्ठे बोधन तेसकोवाले मनमेद वो श्लोका पद्या शास्त्र चक्कर साधन एवरते साधन एवरको अट्ठे वारी आत्मा चला तक टाइम अभूति प्रत्यक्ष अभवा पंदगल దానికి గాను సాధన ఏకైక మార్గం సుషుమ్నా నాడి సాధన సుషుమ్నా వాహిని ప్రాణే సిచ్ఛంతి మనోన్మని అన్యత ఇతరాభ్యాస ప్రయాస నైవయోగినం ఉత్తర గీతలో స్వామి చెప్తారు సుషుమ్నా నాడిలో ఎవరైతే ప్రాణాన్ని చక్కగా తైలధారణ అవిచ్ఛిన్నం తైలం పోస్తూ ఉంటే పైకి ధారణ కారుతుంటుందో ఆ విధంగా సుషుమ్నా నాడిలో సాధన ఎవరైతే చేస్తారో ప్రాణ ప్రవాహం ప్రాణాన్ని తీసుకెళ్లి అక్కడ వాహిని అంటే ప్రవాహంలాగా ఎవరైతే చేయగలుగుతారో సుషుమ్న నాడులో అన్యత ఇతరాభ్యాస ఇతరమైనటువంటి అభ్యాసాలు దేనితో పని లేదని చెప్పి మనకు చక్కగా ఉత్తరగీతలో స్వామి చెప్తారు. దాన్ని అర్థం చేసుకుని దీని ఏంటంటే గురుముఖంగా నేర్చుకోవాలి తనకు తానుగా. అంటే ఇప్పుడు వారు అన్నట్టు గురువు వేరు శిష్యుడు వేరు కాదు, కానీ గురువు వేరు శిష్యుడు వేరు, కార్యకారణాలు కార్యగురువు కారణగురువు అంటే కారణగురువు మనస్సు కార్యగురువు అన్నటువంటిది ద్వైతంగా మనకు బోధ చేసినటువంటి వారు ఒక శరీరధారి అయినటువంటి వారు. అంటే మనము ముందు విషయం తెలియదు కాబట్టి గురువు శిష్యుడు అగును శిష్యుడు గురువు అగును గురు శిష్యుడు గురువుతో ఉండవును అంటారు. ముందు గురువు కావాల్సి వస్తుంది. పెద్దవారందరూ కూడా ద్వైతంగా గురువుని సంప్రదించుకున్నారు. సంప్రదించి వారు గురువు కంటే గొప్పవాళ్ళ ఉన్నత స్థితికి కూడా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నట్టు మనకు చరిత్ర చెప్తుంది. అంచేది ఇక్కడ చదువుకోలేదు అయ్యో నేను భాష్యం చదువుకోలేదు నాకు ఏదో చదువు రాలేదు అన్నటువంటి చింతన అవసరం లేదు. ఎందుకు అంటే హంస హంసేతి మంత్రోయం సర్వజీవి జప్తితే సదా సోహం మంత్రము ప్రతి ఒక్కరిలో సోహం మంత్రం జరుగుతూనే ఉంది. దాన్ని గురువాఖ్యాయం అంటే గురువు చెప్పేది లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ సాధన సుషుమ్న నాటిలోనికి ఎదురుగా తీసుకెళ్లి ఎవరైతే ఇలా ఒక ప్రవాహం వస్తుంది ఆ ప్రవాహం ఎదురుగా అంటే ఎదురుగా తీసుకెళ్లి అభ్యాసం ఎవరైతే చేస్తారో అటువంటి వారికి ఆత్మానుభూతి చాలా తక్కువ టైంలోనే బికమ్ యోగి కావడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. మనలో జరుగుతూనే ఉంది. దీన్నే అజప మంత్రం అంటారు, అజప గాయత్రి అంటారు, అనేక పేర్లు సోహం మంత్రం అంటారు, ప్రణవోపాసన అంటారు, అన్ని పేర్లు దీనికి ఓంకార జపం అంటారు. దీన్ని గురువాఖ్యాయం సుషుమ్నాయం విపరీతం భవేద్యం ఇలా వస్తున్నటువంటి జీవశక్తిని దాన్ని ఎదురుగా తీసుకెళ్లి గురువాక్కు ద్వారా సుషుమ్న నాడిలోనూ అభ్యాసం చేయమంటున్నారు. ఈ అభ్యాస వైరాగ్యత నిరోధాన్ని పతంజలి మహర్షి కూడా మనకు చెప్తారు. ఎవరైనా సరే ముందు ఏంటంటే అభ్యాసం చేయాలి, వైరాగ్యం కూడా ఉండాలి. అభ్యాసం లేకుండా వైరాగ్యం లేకుండా మనం ఏదో చెప్పుకుంటే ఏదో చిరోక్తిగా మాటలు చెప్పుకోవడం కానీ స్వానుభవం మాత్రం రాదు. అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఈ చంచలమైనటువంటి మనస్సుని నిశ్చలం చేయాలంటే అభ్యాసం తప్పకుండా చేయాలి. ఏమన్న కదా అదే చెప్తాడు, అనగనగరాగ మత్స్య ఇల్లుసు నుండి తినగ తినగ వేము తీయనుండి సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్రదాభిరామం నిర్వేమని యామనార్యులు కూడా చెప్తారు. అలాగనే మనందరి తరపున కూడా 6వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుడు ప్రశ్నిస్తాడు, సెంచలమిహి మన కృష్ణ ప్రమాదీని బలవంతుడం తస్యాహం నిగ్రహం మన్య వాయువరేపు సుదుష్కరం. కృష్ణ ఈ మనస్సు మీదలో చంచలమైనటువంటిది, దీనిని నిగ్రహించడం చాలా కష్టము, గాలిని నిలబడడం ఎంత కష్టమో మనస్సును నిగ్రహించడం అంత కష్టమో అని చెప్పి అంటాడు. అంటే దానికి కృష్ణుడు ఏమంటాడు, అసంశయం మహాబాహో ఓ అర్జున సందేహం ఇసుమంతా లేదు, మనోదుర్ని గ్రహించడం మనస్సును నిగ్రహించడం మహాకష్టము,
కానీ అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యానితు సంకృత్యతే, అభ్యాసము చేతను వైరాగ్యము చేతను తన మనస్సును తాను నిరోధించవచ్చు అని స్వామి అర్జునుడికి సమాధానం చెప్తాడు. ఈ ప్రశ్న అందరిది కూడాను, పండితుడి దగ్గర నుండి బామనుడి వరకు కూడా నా మనస్సు నిశ్చలమైపోయింది, నేను భగవంతుడిని తెలుసుకున్నాను అనే అనడానికి లేదు. ఎందుకు అంటే అభ్యాస ఫలం చేత మనస్సు నిశ్చలమైతే అప్పుడు తనకు ఆత్మానుభూతి కలుగుతుంది. దీనికి ఇంత శాస్త్రం చదువుకునే అవసరం లేదు. ఎవరికైనా అనుమానం ఉంటే గురువు చెప్పినటువంటి దానికి ఉపాసన చేస్తూ దానికి తగ్గ కొద్ది శాస్త్రాన్ని చదువుకొని దాని ద్వారా సాధన చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆత్మానుభూతి కలుగుతుంది. అందుచేత ఏంటంటే ఆత్మ సోదరులు అందరూ కూడా ఈ సుషుమ్నా నాడి సాధన అన్నటువంటిది ఏకైక మార్గం. దీన్ని ఎవరైతే చేస్తారో అటువంటి వారికి ఎక్కువ కాలాన్ని ఖర్చు పెయ్యనక్కర్లేదు, శరీరాన్ని కూడా ఎక్కువ శ్రమ చేయక్కర్లేదు. ఎందుకు? ఏకైక మార్గం సాధన. శరీరంలో అతి ముఖ్యమైనటువంటి నాడి బ్రహ్మనాడి లేదా సుషుమ్న నాడి అంటారు. దాన్ని డాక్టర్స్ స్పైనల్ కార్డ్ అంటారు. మన శరీరంలో వెన్నుపాములు ఇరుప్రక్కల కుడివైపు సూర్యనాడు ఉంటుంది, ఎడమవైపు చంద్రనాడు ఉంటుంది, ఆ మధ్యలో సుషుమ్న నాడి అని ఉంటుంది. దాన్నే బ్రహ్మనాడి అమృతనాడి అని అనేక విధాలుగా ఆర్యులు మనకు ఒక్కా నుంచి శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ఆనాడిలో సాధనని గ్రహించి ఎవరైతే చేసుకుంటారో అటువంటి వారికి కాలము కాయము ఖర్చు కాకుండా తక్కువ టైంలోనే బికం యోగి కావడానికి అవకాశాలు ఉంటాయి. అందుచేత ఎవరైనా సరే గురుముఖంగా, అంటే గురువు శివుడు గురు రూపమును వచ్చి చెప్పకున్న అదునికైన వాణి అప్పకైన తాళము చెవిలేక కలిపెట్టు తీయురా విశ్రదా విరామ విరామ. ముందేంటంటే శాస్త్రాలు మనంతటి మనం చదువుకుంటే అర్థం కాదు. కాబట్టి అనుభవజ్ఞుడు, యోగ రహస్యాలు తెలిసినటువంటి వారు, శాస్త్రమర్మాలు తెలిసినటువంటి వారు, తపస్సంపన్నుడు శాంతయుతుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్లి వంగు వందనం చేసి ప్రశ్నించి అడిగి తెలుసుకుంటే వారు మన ప్రశ్నకు సమాధానం చెప్తారు. ప్రశ్న మనకు ఎక్కడైతే కలిగిందో సమాధానం కూడా మన మనసులోనే దొరికేటట్టు చేస్తారు. ఎందుకు అంటే శాస్త్రాలు ఎవరికి వారుగా చదువుకుంటే తెలియపడదు. ఇది జ్ఞానం, ఇది జ్ఞేయం, శాస్త్రం జాతుమిచ్చితే అటు వర్ష సహస్రాన్ని శాస్త్ర అర్థము నాది గచ్చితి అని ఉత్తరగీతలో స్వామి చెప్తారు. ఇది జ్ఞానం, ఇది జ్ఞేయ వస్తువైన పరమాత్మ అని ఎవరికి వారుగా చదువుకుంటే శాస్త్రంలో ఉన్నటువంటి అర్థం తెలియపడదు అని చెప్పి ఉత్తరగీతలో స్వామి చెప్తారు. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారంటే, అయ్యో నేను చదువుకున్నాను కదా, శాస్త్రాల్ని బాగా వల్లివేశాను చదువుకున్నాను అని అనుకోవచ్చు. దానికి మన మైత్రేయులు వారే ప్రత్యక్ష తార్కాను 40 సుమారుగా పుస్తకాలు రాశారు. ఎంతో మందిని కూడా వారు సందర్శించారు, పెద్దవాళ్ళతో సందర్శించి వారి ద్వారా అనేక మార్గాల్ని కూడా ఆర్జించడం జరిగింది. ఆర్జించిన తదుపరి కూడా మరలా ఇది కాదు ఇది, ఇది కాదు ఇది అని నేతి నేతేతి వాచ్యముల చేత ఇంకా ఏదో ఉంది అన్నటువంటి అన్వేషణ వారు చేస్తూ ఈ సిద్ధవిద్య అయినటువంటి యోగ మార్గాన్ని కట్టకడకు అన్ని సాధనల గమ్యం ఇదని వారు గ్రహించారు. ఆ గ్రహించినటువంటి దాన్ని సాధన ఇంకా చేసి నేను ఆత్మానుభూతి పొందుతాను అన్నటువంటి ఒక నిశ్చయాత్మైనటువంటి బుద్ధి ద్వారా ఈరోజు మేము తెలంగాణ ఆశ్రమకు వెళ్తుండగా వారు రమ్మనడం జరిగింది. వారింట్లో నుండి ఇప్పుడు ఈ విషయాన్ని చర్చించడం జరుగుతుంది. వారు ఇంకేం అడుగుతారు అడుగుతారు నాకు తెలిసిన మేరకు నేను చెప్తాను. స్వామీజీ, మనకి శరీరం, మనస్సు, ఎమోషను, ఈ సెల్ఫ్ ఇలాంటి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కదా. ఈ శారీరక వ్యాధులు కూడా మానసిక వ్యాధులు ఉండొచ్చు, శారీరక వ్యాధులు ఉండొచ్చు, అవి కూడా మన యోగం వలన పోతాయా? గ్యారంటీగా పోతాయి. మనస్సు, శరీరము, బుద్ధి బలం ఇవన్నీ కూడా చేకూరుతాయి. ఎందుకు అంటే ఇంద్రియాలకు అన్నిటికీ రాజు మనస్సు, మనసుకు రాజు ప్రాణవాయువు. ఈ మనసు మారుతూ ఒకటైతే మనం అన్ని సాధించవచ్చు. చెలే వాతే చెలే బిందు. ఉపనిషత్తుల్లో మాస్టర్ ఏం చెప్తున్నారంటే వాయువు చెలిస్తుంది విశ్వాస నిశ్వాస రూపంలో. అది చలనం కలుగుతుంటే మనస్సుకు సంకల్ప వికల్పాలు కలుగుతున్నాయి. ఆ వాయువుని ఎప్పుడైతే మనం నిశ్చలం చేయగలుగుతామో అప్పుడు అదే అభ్యాసం. అభ్యాసం అంటే వాయువును నిశ్చలం ఎప్పుడైతే చేస్తామో మనస్సు నిశ్చలం అవుతుంది.
మనస్సు ఎప్పుడైతే నిశ్చలమవుతుందో బుద్ధి నిర్ణయిస్తుంది. నిర్ణయించినటువంటి బుద్ధికి ఆత్మానుభూతి కలుగుతుంది. ఎనీవన్ ఏదైతే కావచ్చు, ఇంకా శరీర ఆరోగ్యాన్ని కావచ్చు, ఇంకొక వాడు చేస్తున్నటువంటి వృత్తి ధర్మాల్లో కావచ్చు, దేనిలోనైనా పికప్ అయిపోయి గమ్మునే సాధనలోనూ నిష్ణాతుడయ్యి దాన్ని సాధించగలరు. అలాగే బ్రహ్మతత్వానికి కూడా గమ్మునే తక్కువ టైంలోనే పికప్ యోగి కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకు గంగిరెద్దులు వాడు గంగిరెద్దును ఆడిస్తాడు, ఒక చిన్న పీట పెడతాడు, ఆ పీట మీద కాలు పెట్టమంటాడు, తర్వాత రెండో కాలు పెట్టమంటాడు, తర్వాత మూడో కాలు కూడా పెట్టమంటాడు, నాలుగో కాలు కూడా పెట్టమంటాడు. ఎంత చిన్న ఒక అడుగు వెడల్పు కూడా ఉండదు అది. ఆ నాలుగు కాలు పెట్టి ప్రాణాన్ని నిచలం చేసి ఇంత బరువైన ఎత్తి కూడా చిన్న పీట మీద నిలబడిపోతుంది. అలాగనే ఇన్ని పరిశోధనలు చేసినటువంటి మనస్సు నిచలం కావాలంటే దాన్ని అభ్యాసం చేతను వైరాగ్యం చేతను నిరోధించవచ్చు. నిరోధించిన తదుపరి మనం శరీర బలము బుద్ధి బలము అన్ని విధాలు కూడా మనకు సాధించవచ్చు. మన మహర్షులు చెప్పిన దాన్ని బట్టి చూస్తాం. ఇది వజ్రకాయ నిరూపకాయనమని శివానంద పరమహంస గారిని ఒకసారి డాక్టర్ కె రంగారావు గారు మెడికల్ ఆఫీసర్ గారు వజ్రకాయ అనే ఏదో యోగులది వజ్రకాయ ఉంటుంది వాళ్ళ శరీరం నాశనం కాదని చెప్తే ఆ డాక్టర్ గారు నిరూపించగలరా అని స్వామి వారు శివానంద పరమహంస గారిని అడిగితే ఒక ఫైల్ మనం తీసుకురామని పెద్ద బాగా మంచి పదం కలిగినటువంటి కత్తిని తీసుకురమ్మంటారు, ఇలా చేయి పెడతారు కొట్టమంటారు, కొడితే కత్తి బండబారిపోతుంది. అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా ఈ యోగం చేసి అష్టసిద్ధులు పొందారు, అది వజ్రకాయమే. అలాగే యోగి శరీరానికి నాశనం లేదు, అందుకు ఈ సిద్ధులు తీసేసినటువంటి వాళ్ళని ఈ రోజు తీసుకుని రేపు శరీరాన్ని విడిచిపెట్టినా సరే సమాధి చేయమని స్వామి వారు 250 రూల్స్లో కూడా రాశారు. అంచేత సిద్ధి విద్యార్థిని సమాధి చేయాలి కానీ దహనం చేయకూడదు అని శ్యామశర్మ లాహిరి గారు కూడా సమాధి అయ్యేటప్పుడు తన భార్య అయినటువంటి కాశీమణితో నేను సమాధి అయ్యేటప్పుడు ఇంట్లో అరుగు మీద పెట్టియండి అని వారు చెప్తే అమ్మగారు మర్చిపోయారు, వారిని మణికర్ణిక ఘాటులో దహనం చేయటం జరిగింది. కొంతకాలం పోయి దహనం అవుతుండగా అమ్మగారికి కాశీమణి గారికి జ్ఞాపకం వచ్చి వాళ్ళ తమ్ముడు గారిని పిలిచి, తమ్ముడు బావగారు శరీరం సమాధి చేసుకుని అయ్యేటప్పుడు శరీరాన్ని అరుగు మీద ఇంట్లో అరుగు మీద పెట్టిమన్నారు, నేను మర్చిపోయాను ఆ విషయం అని అయితే ఆమె వెళ్తాడంట దహనం అయిపోయారు. ఇలాగే ఎంతో మందిని కూడా దహనం చేసేసినారు అని చెప్పి స్వామి వివేకానంద కూడా రాస్తారు. యోగం చేసిన వాళ్ళు మాకు మాత్రం సమాధి చేయాలి కానీ శాస్త్రం ప్రకారంగా దహనం మాత్రం చేయకూడదని చేత యోగం అన్నటువంటిది సామాన్యమైనటువంటి విద్య కాదు, బ్రహ్మ విద్య ఏదో అసామాస విద్య కాదు. ఏదో మనం వెళ్తున్నాం, ఏదో షికారుగా వారు వెళ్తున్నారని వీరు వీరు వెళ్తున్నారని వారు అలా వెళ్ళడం కాదు. అది నాకు కావాలి, దాన్ని నేను పొందాలి, నేను సాధించాలి అన్నటువంటి పట్టుదల ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళందరూ సాధించగలరు. దీనికి పెద్ద శాస్త్రాలు చదువుకునే అవసరం లేదు, ఏదో పెద్ద ధనవంతుడిగా అవసరం లేదు. ఎవరు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లోనే వాళ్ళు వెళ్ళి గురువుని సంప్రదించి తెలుసుకొని సాధన చేస్తే ఎవరైనా బికమ్ యూత్ కావడానికి అవకాశం ఉంది. దీనికి ఏదో అమరాలు చదువుకోవాలా, ఆంధ్రాలు చదువుకోవాలా, లేకపోతే భాగవతం చదువుకోవాలా, రామాయణం చదువుకోవాలా, ఏం అక్కర్లేదండి. మన పూర్వీకులు పెద్దవాళ్ళందరూ కూడా ఏం చదువుకున్నారండి చెప్పండి. ఇప్పుడు మనమైతే చదువుకుంటున్నాం, ఏదో అది చదువుకుంటున్నాం ఇది చదువుకున్నాం, అందుచేత ఏంటంటే నానా గ్రంథాలని శాస్త్రజాలం మహారణ్యం అంటారు శంకరాచార్య వారు. ఈ శాస్త్రాలు చదువుకున్నందు వల్ల ఏంటంటే మనసుకు ఇంకా లేనిపోయినటువంటి అలజడులు కూడా బయలుదేరుతుంటాయి. సాధన ఎప్పుడైతే చేస్తామో నిశ్చలమైన మనస్సు వస్తుంది, నిశ్చలమైనటువంటి మనస్సు చేత ఆత్మానుభూతి కూడా కలుగుతుంది. దాన్ని ప్రత్యక్షానుభవం, అపరోక్షానుభూతి పరిత్యక్షానుభూతి అని రెండు, పరోక్షానుభూతి అని రెండు ఉంటాయి. ప్రత్యక్షానుభవం కావాలని అంటే యోగ, ప్రతి ఒక్కరూ కూడా యోగం చేయవలసింది. ఇది యోగము అంటే ఏమిటి అన్నది తెలుసుకోవాలి. యోగము అంటే యుంజనే అనేనేతి యోగ, ఈ అనేకానికి దేని సత్తాసేత ఇది సృష్టింపబడ్డది, దేనిలో ఇది ఉనికి కలిగింది, దేనిలో ఇది లయమైపోతుంది అన్నటువంటి దానిని తెలుసుకోవడమే యోగం. అప్రాప్తి ప్రాప్తి యోగం తద్రక్షణం క్షామం. మన బుద్ధికి తెలవకుండా ఉంది, మనం సాధన చేస్తూ ఉంటే యోగం చేస్తూ ఉంటే తెలియజేస్తుంది. దానికి చదువుతో పని లేదు, చదువుకుంటే తప్పు లేదు. థియరీ శాస్త్రం ప్రాక్టికల్ థియరీ రెండు జోడించుకుంటే మంచిది. అయితే స్వామీజీ, ఇప్పుడు యోగం చేసిన వాళ్ళకి వాళ్ళ మైండ్ తాలూకా ఇంప్యూరిటీస్ అందరికీ పోతున్నాయని మీరు గ్రహించారా? కోపం, ఈర్ష్య, అసూయ ఇలాంటివి పోతున్నాయని మీరు గ్రహించారా? లేకపోతే ఇది చేసుకుంటూ పోయి మేము ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, ధ్యానం
లో సంస్కారాలు కర్మలు ఇవన్నీ పోతాయి అనేది ఉంది. అది నేను ప్రత్యేక నిదర్శన. ఎందుకంటే నాలో ఉన్న క్వాలిటీస్ చాలా వరకు ధ్యానం నేను ఎక్కువేళ్ళు చేశాను, మారిపోయింది, బాగా మారిపోయింది. అయినా సరే నేను ఆత్మదర్శనం గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి రమణాశ్రమంకి వెళ్ళటం కూడా, అక్కడే ఉండటం ఎక్కువ టైం జరిగింది. అయితే ఇది ఈ ప్రోగ్రామ్ మనం సిద్ధ విద్య గురించి తెలుసుకుంటూ, ఏంటి ఇంత చిన్న ఒక సైన్స్, ఒక పాత్, ఒక ప్రాసెస్ తో వీళ్ళు ఎలా ఈ టూల్తో అసలు మొత్తం ఎలా మార్చేస్తారు అనేది నాకు ఒక క్యూరియాసిటీ వచ్చింది. అసలు ఎలా మారిపోతుంది అది. మీకు మనకి పంచకోశాలను ఉంటాయి కదా స్వామీజీ, అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. అంటే అన్నమయ కోశాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాణమయ కోశాలో మార్చుకోవచ్చు. ప్రాణమయ కోశాలో డిస్టర్బెన్స్ ఏదైనా జరిగితే మనోమయ కోశాలలోకి వెళ్ళి మార్పులు చేసుకోవచ్చు. మనోమయ కోశాల్లో ఎక్కడైనా మార్పులు కావాలి అంటే మన విజ్ఞానమయ కోశ ఆ లోపలికి వెళ్ళాలి. విజ్ఞానమయ కోశాలో మార్పులు కావాలంటే ఆనందమయ కోశ అంటే ఆ బ్లిస్ బాడీ నుంచి మళ్ళీ అది నాలెడ్జ్ బాడీ అంటే విజ్ఞానం నుంచి మనస్సు, మనస్సు నుంచి ప్రాణం, ప్రాణం నుంచి శరీరం. అయితే ఇప్పుడు ఇది మధ్యలో ఉంది, ఇది అన్నమయ కోశ, ప్రాణమయ కోశ ఇద్దరు ఉండేదే కదా. ఈ రెండో లెవెల్ నుంచి మిగతా అన్ని ఎలా క్లీన్ అవుతున్నాయి స్వామిజీ అన్నది ప్రశ్న. ప్రశ్న అంటే ఒక ఇంటికి యజమాని లాగా ఈ శరీరానికి యజమాని ఎవరండి? ప్రాణమే. ప్రాణ పవనస్పంద చిత్తస్పంద సయావహి. ప్రాణవాయు కదిలికే చిత్తం చెలిస్తుంది. చిత్తస్పందనం భవతి కర్మ అని మనకు వేదంలో కూడా చెప్తారు. చిత్తం అంటే మనస్సు. మనస్సు చెలించడానికి కారణం వాయువు. వాయువు చెలియవాతే చెలియ బిందు. వాయువు చెలిస్తుంటే మనస్సు చెలిస్తుంది. బిందు అంటే మనస్సు. ఈ వాయువు నిత్యం ఎప్పుడైతే మనం చేయగలుగుతామో సర్వేంద్రియాలని కూడా జయించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే దీనికి యజమాని, ఈ గృహానికి యజమాని జీవుడు. దాని ప్రాణం అనండి, జీవుడు అనండి, మీరు ఏదైనా అనుకోండి. అయితే ఆ ప్రాణం ఉంటే కదా ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ పంచకోశాలు అన్ని పనిచేస్తున్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ప్రాణాన్ని ఎప్పుడైతే మీరు వశం చేసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని వశం అవుతాయి. ప్రాణం అన్నటువంటి దాన్ని వశం ఎవరైతే చేసుకుంటారో, వాయువు అన్నటువంటి దాన్ని తన వశంలో నుంచుకొని ఆ వాయువుని పెట్టి స్వాయి చేయగలుగుతారు యోగులు. వాళ్ళు ఆడేదాట, పాడేది పాట. ఈ దేహంలో ప్రాణవాయువుని ఎవరైతే స్వాధీనం చేసుకుంటారో మనస్సును స్వాధీనం అవుతుంది. మనస్సు స్వాధీనం అయితే ఇంద్రియాలు స్వాధీనం అవుతాయి. ఆటోమేటిక్ గా అన్నిటినీ కూడా చక్క పెట్టుకోగలుగుతారు. అట్లాగే యోగులందరూ కూడా ఈ ప్రాణవాయువుని స్వాధీనం చేసుకుని, మనస్సును స్వాధీనం చేసుకుని ఇంద్రియాతీతుడై చెప్తారు ఒక దాంట్లోనూ. మరియు సర్వేంద్రియములకు మనస్సు రాదు. ఇంద్రియాలకు అన్నిటికీ రాదు ఏది? మనస్సు. మనస్సునకు రాజు తలుపంగా మారుతాము. మనస్సుకు కూడా రాజు ఏది? ప్రాణవాయువు. మనస్సు మారుతం ఒకటైన మలయుసుకము. నవ్య తరభోగి శ్రీ సదానందయోగి, సదానంద యోగీశ్వరుడు చెప్తారు వారి అనుభవాన్ని. ఇంద్రియాలకు అన్నిటికి రాదు మనస్సు, మనసుకు రాదు మారుతం ప్రాణవాయువు. ఈ మనస్సు ఆ మారుతం ఒకటి కావాలి. ఈ మనస్సు ఆ మారుతం ఒకటి అయినప్పుడు అన్ని చక్కపడతాయి. ఎందుకు మెడికల్ సైన్స్ లో కూడా సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ, సౌండ్ బాడీ సౌండ్ హెల్త్ అని ఉంది. ఎప్పుడైతే ప్రాణవాయువుని ప్రతి నాడికి కూడా పంపించగలుగుతాడో యోగం ద్వారా, సర్వనాడి శుద్ధయ్యి, ద్విసప్త సహస్రాన్ని 72,000 నాడులు ఉన్నాయి యోగ శాస్త్రం ప్రకారం. మనం ఎప్పుడైతే ప్రాణవాయువుని ప్రతి నాడికి పంపించగలుగుతామో అక్కడ ఉన్నటువంటి వాతపిత్త కఫాలన్నీ కరిగిపోయి, రక్తంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా బహిర్గతం అయిపోయి, శుద్ధమైనటువంటి రక్తం చేత మన బ్రెయిన్ తడపబడుతూ, మనకు తెలియనటువంటి ఊర్ధానికి జీవుణ్ణి ఎప్పుడైతే మనం తీసుకెళ్తామో, మనకు తెలియనటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి, ఆత్మానుభూతి కలుగుతుంది. ఆ విధంగా వాళ్ళకి కలిగింది. అందుకు వాళ్ళు ఈ విధంగా శాస్త్రాన్ని కూడా నొక్కి నొక్కి ఒక్కానించి చెప్పారు. అయితే స్వామీజీ,
అంటే మీరు అన్నట్టు ఇంద్రియాణం దహయంత దోష ప్రాణస్య నిగ్రహ అన్నారు. కరెక్టే. అయితే యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు కూడా యథా పర్వత ధాతూనాం దహ్యంతే దహన్మలం తదేంద్రియ కృతాదోష దహ్యంతే ప్రాణ నిగ్రహాత్ అన్నారు. కరెక్ట్. చూసారా యోగ వాసిష్ఠులు, అయితే వశిష్ఠుల వారు చెప్తున్నారు, రాముడు చెప్తున్నారు ఈ విషయం. మరిణాములు ఎలాగైతే పర్వతంలో ఉన్నటువంటి ధాతువులు పుటం పెడితే మన రోగాల్ని బాగు చేస్తాయో శుద్ధి చేసిన తదుపరి, అలాగే దహ్యంతే ప్రాణ నిగ్రహాత్, ప్రాణాన్ని ఎప్పుడైతే నిగ్రహిస్తాడో ప్రాణం స్వాధీనమైతే అన్ని స్వాధీనం అవుతాయి. ఎందుకంటే దేహ అనిర్దేయత్వ సాధ్య సర్వస్వ రాఘవ రాజ్యాది మోక్ష పర్యంతం సమస్త యావ సంపద దేహ అనిర్దేయత్వ సాధ్య సర్వస్వ రాఘవ అని వశిష్ఠుడే చెప్తాడు ఇంకో శ్లోకంలో. ఓ రామ, దేహంలో ఉన్నటువంటి ప్రాణవాయువుని, అనిలు అంటే ప్రాణవాయువు, ప్రాణవాయువుని ఎవరైతే స్వాధీనం చేసుకుంటారో అటువంటి వారికి సాధ్యం కానిది అంటూ ఒకటి లేదు అంట. మోక్షం కడపడదైనటువంటి మోక్షము ఈ సమస్త యావ సంపదలు దేహంలో ఉన్న వాయువుని ప్రాణవాయువుని స్వాధీనం చేసుకుంటే అన్ని సంపదలు అటువంటి వారి దగ్గర ఉంటాయని వారు వశిష్ఠులు వారు చెప్పడం రామచంద్రుడు అండ్ యోగ వాసిష్టంలో ఈ శ్లోకాలు చెప్పారు ప్రమాణం. కరెక్ట్ స్వామిజీ. ఇప్పుడు స్వాధీనం అవ్వడం ఎలాగన్నటువంటి సాధనే, మరి దానికి మార్గం లేదు. అయితే స్వామిజీ, ఇప్పుడు మనకి పంచ ప్రాణాలు పంచ ఉప ప్రాణాలు, ప్రాణం అపానం గుణానం వ్యానం సమానం నాగము కూర్మము ప్రకరము ధనంజయం దేవదత్తం ఇవి ఐదు. అయితే ఈ ప్రాణ విద్య సాధన ప్రకారం ప్రాణం గాలి పీల్చుకునేటప్పుడు ప్రాణం పైకి వెళ్తుంది, అపానం కిందకు వస్తుంది, సమానం పక్కలకి వెళ్తుంది, ఉడానం పైకి వెళ్తుంది, జ్ఞానం పూర్తిగా తిరుగుతుంది అనేది మనకు తెలుసు. ఈ కూర్మం క్రకరం ఏంటంటే ఉపవాయువులు. అయితే ఈ ప్రాణ, ఇప్పుడు మనం ఏదైతే ప్రాణాన్ని పట్టుకుంటాం అన్నామో, నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ మీరు అన్నట్టు చలే వాతే చలం చిత్తం నిశ్చలే నిశ్చలం భవేత్ అంటే ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. అయితే ఈ దీంట్లో ఏంటంటే మరి చలే వాతే చలం చిత్తం అంటే ఏంటంటే చిత్తం కదలటానికి మూల కారణం చలం తలక వాయువు కదలటం కదలడం. నిశ్చలం నిశ్చలం భవేత్ అంటే అది కదలకపోతే అది నిశ్చలమైతే మన మైండ్ కదలదు. అయితే మరి ఈ యోగంలో మనం ఈ ప్రాణాన్ని ఇంకా కదిలిస్తున్నాము అనేది ఒకటి ప్రశ్న స్వామి. ఇంకొక ప్రశ్న ఏంటంటే స్వామీజీ, మీరు ప్రాణం వేరు వాయువు వేరు, ప్రాణం వేరు వాయువు వేరు. ఇప్పుడు నేను ఒక క్రియాయోగ బ్యాక్గ్రౌండ్ ఉంది, హఠయోగ బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు, నేను చేశాను చేశాను. అయితే మేము చేసిన ఈ ప్రాణాయామ పద్ధతిలో మన మాకేంటంటే మాకు మూడు ప్రాణాయామాలు టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే స్టిమ్యులేటింగ్ ప్రాణాయామ, రెండు బ్యాలెన్సింగ్ ప్రాణాయామ, మూడు ట్రాంక్విలైజింగ్ ప్రాణాయామ అని మూడు ఉంటాయి. ఇది మనది అంతర్ ప్రాణాయామ, ఇది అంతర్ ప్రాణాయామ. అయితే ఈ అంతర్ ప్రాణాయామ చేసి సరిపోతుందా, ఈ స్టిమ్యులేటింగ్ ప్రాణాయామ బ్యాలెన్సింగ్ ప్రాణాయామ ట్రాంక్విలైజింగ్ ప్రాణాయామ కూడా చేసుకుంటే మంచిదా మీ ఉద్దేశం ప్రకారం? చేసుకోవటం అనంటే గ్రహించిన వాళ్ళు ఉంటే అంతర్ ప్రాణాయామంలోనే అన్ని కూడా చక్కబడతారు, చక్కబడతారు. గ్రహించలేని వాళ్ళకు స్టెప్ బై స్టెప్ చెప్పు చెప్పు ఓనమా చెప్పినట్టుగా మన శరీరంలోని అనుడోమ ప్రక్రియలు అనేకమైనటువంటి హఠయోగ హఠయోగంలో సహస్ర కుంభకాలు ఉన్నాయి, అనేక విధాలు ఉన్నాయి. కానీ ఈ ప్రాణాయామం అన్నటువంటిది ప్రాణం లోపట ఉందా బయట ఉందండి? లోపట ఉంది. లోపట ఉన్నటువంటి ఆయామం అంటే ఏమిటి? దీర్ఘించుట పొడిగించుట. ఒక వృత్తాన్ని ఇలా దీర్ఘించామంటే ఏమవుతుంది? స్టార్టింగ్ పాయింట్లో కలిసిపోతుంది. ప్రాణం ఎక్కడైతే పుట్టిందో అక్కడికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్లేటప్పుడు అది అంతర్ ప్రాణాయామం అంటే లోపల ప్రాణం ఉంది. ఈ కదిలికలన్నీ వృత్తి ప్రాణం తాలూకు లక్షణాలు. ఇది లేదు దాని మీరు ప్రాణాపాన సమానం ఉదాహరణ అక్కడికి వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది అని అనుకుంటున్నాం, కరెక్టే. కానీ ఇది లేదే లేదని వశిష్ఠులు వారు చెప్తారు. ముఖ్య ప్రాణము వృత్తి ప్రాణము. ఈ వృత్తి ప్రాణం అన్నటువంటి దాని వల్ల కన్ను చూడడము చెవి వినడము ఇవన్నీ జరుగుతున్నాయి.
జీవ సంహారం అయిపోయినటువంటి వాడికి ప్రాణం ఉంటుందా లేదండి? ఉంటుందా లేదా? జీవం పోదు. జీవ సమాధి అయినటువంటి వాళ్ళు ప్రాణ ప్రతిష్ఠ చేసేస్తారు, ప్రాణాన్ని దాన్ని ఉత్పత్తి పుట్టిన చోటనే దాన్ని లయం చేసేస్తారు. అంటే ఇక అప్పుడు వృత్తి ప్రాణం లేదు. లేదు కాబట్టి సచిన శవం వల్ల శరీరం ఉంటుంది, కానీ శరీరం మాత్రం పోదు. ఎందుకు? ప్రాణం అందులో ఉంది కాబట్టి. ఆ ప్రాణం అందులో ఉన్నంతసేపు ఎన్నాళ్ళైనా సరే ఆ శరీరం పోయేదానికి లేదు. ప్రాణం ఎప్పుడైతే అవుట్ సైడ్ పోతుందో అప్పుడు 6 గంటల తర్వాత శరీరం ఎవరిదైనా సరే కురిపారిపోయి పాడైపోతుంది. కాబట్టి ఆ ప్రాణాన్ని ఎవరైతే ఆ మదనం ద్వారా, అంతర్మదనం ద్వారా, నేను ఎన్ని కక్షల్లో చేసిన అంతర్మదనం, ప్రాణం అంటే ఏమిటండి? హృది ప్రాణం, గుదే అపానం. గుదము అంటే ఏమిటి? మల ద్వారం అని చాలా మంది అనుకుంటారు. గుదము అంటే అగ్ని, హృదయం అంటే సహస్రారం. హృది ప్రాణం ఇక్కడ పుట్టి ఇక్కడికి వచ్చి ఆగ్నేయ చక్రం దగ్గరికి వచ్చి సహస్రారం ఆగ్నేయ చక్రంకి వచ్చి డౌన్కి వచ్చిన తర్వాత వృత్తులు జరుగుతున్నాయి. ఇది ప్రత్యక్ష ప్రమాణం. వాళ్ళు చెప్పారు హృది ప్రాణం గుదే అపానం. గుదం అంటే మల ద్వారం కాదు, గుదము అంటే అంగిరి. అంగిరిలోకి వచ్చిన తర్వాత ఇక ఆ ముఖ్య ప్రాణం అన్నటువంటిది చలనం కలిగి కన్ను చూడటము, చెవి వినడము, ముక్కు వాసన చూడటం, ఇంద్రియాలకు ఇంకా వర్క్ డ్యూటీ జరుగుతుంది. ఎప్పుడైతే యోగం చేసి ఈ అపానము ప్రాణము అంతర్మదనం ద్వారా చేసి ఈ వృత్తి ప్రాణం లేకుండా ముఖ్య ప్రాణంలో లయం చేస్తాడో అప్పుడు జీవుడు అన్నటువంటి వాడు లేడు అని చెప్పి మన మహర్షి మనకు స్టేట్మెంట్ ఇచ్చారు. వృత్తి ప్రాణం అన్నది లేదు, అది లేని సమయంలోనే ఈశ్వరుడు పాలుగా ఉంటాడు, తనకు తానుగా ఉంటాడు. ఎప్పుడైతే డౌన్కి వచ్చాడో అయనే దక్షిణే ప్రాప్తి ప్రపంచాభిముఖం గత అహంకార అభిమానైన జీవశాతి సదాశివ. ఆ కిందికి వచ్చినటువంటి జీవుడు చరణం కలిగి అధోముఖంగా వచ్చి ఇంద్రియాదులతో సంయోగం చెంది దర్శన శ్రవణ ఇది వాసన, చూస్తున్నాడు వింటున్నాడు వాసనలు ప్రబలమైపోయి నేను ఈ శరీరము, నేను జీవుడిని అన్నటువంటి దాన్ని అనేక జన్మల నుండి కూడా బలపడిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? తాను ఈశ్వరుడని తెలియాలంటే ఉత్తరాభిము దక్షిణ అంటే కిందిముఖంగా ఈ భృగుటి స్థానంలోంచి ఎప్పుడైతే ఆ ప్రాణం అన్న ముఖ్య ప్రాణం అన్నటువంటిది వృత్తుల ద్వారా చెలించి ఇంద్రియాలతో సంయోగం చెందిందో మనసు ఏర్పడ్డది. ఆ మనసు ద్వారా ఇంద్రియాలతో సంయోగం చెందుతున్నాడు, ఆ ఇంద్రియాలతో ప్రపంచాభిముఖుడై నేను కనిపిస్తున్నటువంటి ఈ ఫిజికల్ బాడీయే అని స్థిరపడ్డారు. ఎప్పటి నుండి? అనాది నుండి స్థిరపడిపోయాడు. నేను జీవుడిని అంటే నాకంటే అన్యంగా ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు అని ఒక భావన ప్రతి ఒక్కరిలో స్థిరపడిపోయారు. ఇప్పుడు అలా కాకుండా ఎవరైతే ఈ యోగం కొరకు వచ్చి అద్వైత సిద్ధాంతాన్ని వెతుక్కొని తనలోనే ఈశ్వరుడు ఉన్నాడు అన్నటువంటి భావనకు స్థిరపడి తనలోనే వెతుక్కోవడం మొదలు పెట్టాడో అప్పుడు ఆ ప్రాణం అన్నటువంటిది ఉత్తరాభిముఖంగా చేస్తాడు. ఉత్తరాభిముఖో భూత్వ స్థానాస్తు స్థానాంతర క్రమాత్ మూర్ధ ఆత్మాన్ ప్రాణాన్ యోగాభ్యాస స్థితశ్చరణ. ఋషిక బ్రాహ్మణ ఉపనిషత్తులు మహర్షులు చెప్పారు మూర్ధిని అంటే శిరస్సు, అధోముఖంగా వచ్చినటువంటి దక్షిణాభిముఖం అంటే కిందిముఖంగా వచ్చింది. ఇంద్రియాలు జాగృతి స్వప్న సుషుప్తావస్థల్లో తిరుగుతున్నటువంటి సంచారం చేస్తూ మనస్సు ఏర్పడి ఇంద్రియాలతో సంయోగం చేయడం అంతా దక్షిణాయనం. ఇక పోతే ఉత్తరాయణం అంటే ఏంటి? మరల దాని ఎక్కడి నుండి అయితే వచ్చిందో అక్కడికి నడిపించి స్థానం అంటే సుషుప్తి అవస్థ, నిద్రావస్థలోంచి స్వప్నావస్థ, స్వప్నావస్థలోంచి జాగృత అవస్థ, జాగృత అవస్థలోంచి తురి అవస్థలోనికి ఎవరైతే తీసుకుపోతారో సాధన ద్వారా అటువంటి వారికి జీవుడు అన్నటువంటి వాడు ఉండడు. అది ఉత్తరాయణం అన్నారు. అంటే ప్రాణాన్ని మళ్ళీ తన ఉత్పత్తి స్థానానికి తీసుకుపోవాలి, దాన్ని ముఖ్య ప్రాణం అంటారు. అది ఉంది కానీ ఇది మాత్రం లేదు అని అన్నారు. అంచేత మనం ఎక్కడ దిప్పినా ఏడు చేసినా సరే ఫిజికల్ బాడీని శుద్ధి చేసి ఈ దాన్ని ఉత్పత్తి స్థానానికి తీసుకువెళ్ళాలి. నతస్య ప్రాణం ఉత్కామంతి అత్రైవ సమవిలీయతే. జ్ఞానికి ప్రాణం పుట్టిన చోటనే లయం అయిపోవాలి. లయం అయిపోయినట్టు దాన్ని జీవ సమాధికి అంటారు. ఇప్పుడు మా గురుదేవులు రామానంద పరమహంస గారిని మేము 3 రోజులు వచ్చాము. మీ హైదరాబాద్ నుండి కూడా ఎవరెవరు దోషకు కనుగోలు ఎవరెవరు పేద శిష్యులు వస్తారని చెప్పేసి 3 రోజులు వచ్చాం. మేమే సమాధి చేశాం. 3 రోజు కూడా ఆయన శరీరము బ్రతికి ఉండగా ఎలాగైతే ఉంటుందో ఆ 3 రోజుల తర్వాత కూడా వారి శరీరం అట్లాగే ఉంది. అంటే దీన్నేమంటామండి? చనిపోయిన మనిషి అయితే 6 గంటల తర్వాతే కొర్రు పారిపోయి ఆ మనిషి దగ్గరికే వెళ్ళాం. అంచేత ఇది ఏంటంటే సాధన పట్టి ఉన్నటువంటి వాళ్ళు, సాధన చేసినటువంటి వాళ్ళు దాని తాలూకా అనుభవాలు పొందుతారు ప్రత్యక్షంగా.
బ్రహ్మేంద్ర స్వామి వారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు నది ఒడ్డునే కూర్చొని తపస్సు చేసుకుంటారు. తపస్సు చేసుకునేటప్పుడు వర్షం పడుతుంది, పెద్ద వాగు వచ్చి ఆయన శరీరాన్ని కొట్టుకుపోతుంది. ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు, బాహ్య ప్రజ్ఞ లేదు. కొట్టుకుపోయిన తర్వాత నదిలో పూడ్చిపోతారు, ఇసుకలో పూడ్చిపోతే వేసవి కాలంలో ఇసుక తవ్వి తీస్తారు. తీస్తే అప్పుడు దొరుకుతారు వారు. దొరికితే మళ్ళీ వచ్చి వారు అనేక కీర్తనలో రాశారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు. చేసేది ఏంటంటే అది ముఖ్య ప్రాణం అన్నటువంటిది ఉంది, అది ఉంది కాబట్టి ఆ బాడీ ఉంది. అది లేకపోతే మొట్టు మాత్రం ఆ బాడీ 6 గంటల తర్వాతే కూలిపోతుంది. ఈ ప్రత్యక్షంగా అనుభవించినటువంటి విషయాలు ఇవి మనకు అనుభవం. స్వామి శివానంద పరమహంస గారు కూడా అక్కడ తుప్పల్లో ఉండిపోయి స్వామి వాళ్ళు చెప్పిన తర్వాత, సిద్ధి పురుషులు చెప్పిన తర్వాత తుప్పల్లోనూ శిరస్సులో ప్రాణం ఉండిపోయింది, శరీరం తుప్పల్లో ఉండిపోయింది. వారికి బాహ్య ప్రజ్ఞ లేదు. నా బాహ్య ప్రజ్ఞ, నా అంతఃప్రజ్ఞ, మాండుక్యం చెప్పినట్టు బాహ్య ప్రజ్ఞ లేదు, అంతఃప్రజ్ఞ లేదు. ఇటువంటి విషయం ఏంటంటే ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి మహానుభావులు సాధన పరులకే కొంత సూచనలు తెలుస్తాయి, కానీ చదువుకున్న వాళ్ళకి మాత్రం తెలియబడుతుంది. అయితే స్వామీజీ, ఇది సృష్టి రాశి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు, ఓకే ఇది సాధన హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళేవాళ్ళు అయ్యో ఈ ప్రాణాలు ఉపప్రాణాలు మహాప్రాణం అయిపోతుంది, బాగుంది విషయం, బాగుంది మహాప్రాణం. ఆ తరువాత ఇది చేసిన తరువాత మళ్ళీ ప్రాపంచిక విషయాల్లో ఎలా ఉండిపోతున్నాడు? ఆయన మామూలుగా పార్టిసిపేట్ చేస్తాడా, లేకపోతే మళ్ళీ ఆ మహాప్రాణంతోనే ఉండటం వలన, ఆత్మతత్వంలో ఉండటం వలన ఆయన ప్రపంచాన్ని వదిలేసి అలా వేరేగా ఉంటాడా? అంటే దానికి విదేహముక్తి జీవన్ముక్తి అని రెండు విధాలు ఉంటుందండి. ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నారు. ఇప్పుడు జీవన్ముక్తిని పొందిన తదుపరే కదా శివానంద పరమహంస గారు బయటకు వచ్చి మళ్ళీ ఈ విద్యను చెప్పడం జరిగింది. వచ్చి మళ్ళీ కర్మలు చేస్తూ 5 ఆశ్రమాలు స్థాపించి విద్య చెప్పి, అడిగిన వాళ్ళకి లేదనుకుంటే విద్య చెప్పి మళ్ళీ దేనికి అంటపడకుండా కూడా వెళ్ళిపోయారు. సమాధి, జీవ సమాధిని పొందారు. అంటే ఏంటి, యోగికి ఎప్పుడైతే తన ప్రాణం తన స్వాధీనం వచ్చిందో, ఏదైనా వాయువుని స్వాధీనం చేసుకున్నారో, ఆ క్రియ వారికి తెలిసింది కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతాం అని అప్పుడు వెళ్ళిపోతారు, లేదు ఉండాలనుకుంటే ఉంటారు, లేదా సమాధి అయిపోయిన తర్వాత ఇన్ని 100 సంవత్సరాలైనా సరే తపస్సు చేసుకోవాలంటే మళ్ళీ ఆ శరీరంతో తపస్సు చేసుకోవచ్చు. కృష్ణుడు 16,000 మంది గోపికలు, ఏంటి ఈయన 16,000 మంది గోపికలు ఏంటి, ఈయన ఒక్కడు ఏంటి ఇది కథ అని చెప్పేసి నారదుల వారికి అనుమానం వచ్చి ఒకసారి చర్చిస్తారు. చర్చిస్తే ఒక రూమ్ లోకి వెళ్ళి కృష్ణుడు చూస్తాడు. ఆ రూమ్ లో కృష్ణుడు ఉంటాడు, ఒక స్త్రీ ఉంటుంది. ఏ రూమ్కి ప్రతి రూమ్కి వెళ్ళి చూస్తుంటే ఒక కృష్ణుడు ఒక గోపిక, ఒక కృష్ణుడు ఒక గోపిక, ఇలా చేరి చూస్తుంటే 16,000 మంది కృష్ణుడు, 16,000 మంది గోపికలు. ఇది ఎక్కడి నుండి వచ్చిందండి స్వామీజీ? మనం అంటే ఇదంతా ఏంటంటే దీన్ని అంటే మనం ప్రత్యక్షంగా లేము కాబట్టి ఇలాంటి విషయాలని, అంటే దాని ఏంటంటే యోగ బలం చేత యోగి అన్నట్టు వాడు ఏది మనం ఏదైనా చెయ్యొచ్చు, ఆ గోళికి రీచ్ అయిపోయిన వాడు దాని అర్థం. అయితే మనం ఆ లెవెల్కి రీచ్ అవ్వలేదు కాబట్టి, మనం తక్కువ స్థాయిలోనే మనం ఉన్నాం కాబట్టి మనకు అది అర్థం కూడా కాదు, అర్థం కాని శైలి. అయితే ఏంటంటే కొద్ది గొప్ప సాధన చేసినటువంటి వాడు మాత్రం విషయాలు ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. రెండో విషయం స్వామి, ఇప్పుడు సాధన పరంగా ఇన్ని ఉన్నాయి, ఇప్పుడు ఇది చాలా ఉన్నతమైన సైన్స్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ఈ 1000 ఏళ్ల నుంచి ఇంత సిద్ధ వేదం మళ్ళీ స్వామి శివానంద గారి దగ్గర కనిపించింది, మళ్ళీ ఎక్కడో తర్వాత రామానంద స్వామి కనిపించింది ఆంధ్రప్రదేశ్. అయితే ఇది ఇన్ని ఇంత పవర్ఫుల్ సైన్స్ కూడా, ఇంత పవర్ఫుల్ వేదం యోగం, మరి ఎలా మరుగున పడిపోయింది ఒక ప్రశ్న. రెండోది, ఇన్ని రకాలుగా మారిపోవడానికి కారణం ఏంటి? మూడు, ఎక్కడైతే సిద్ధవేదం పుట్టిందో అక్కడే ఈ యోగం లేకపోవడానికి కారణం ఏంటి? మొత్తం 3 ప్రశ్నలు ఉంది స్వామీజీ. 1, ఇంత పవర్ఫుల్ సైన్స్ ఉంది, ఈ పవర్ఫుల్ సైన్స్, ఈ పవర్ఫుల్ సైన్స్ తెలుసుకోలేకపోవడం కారణం ఏంటంటే సాధన లేదండి. సాధన లేదంటే అర్థం కాదు. పుస్తకాలు చదువుకుంటున్నారు, పండితం ఉంది, పాండిత్యం ఉంది, తీరి తెలుస్తుంది, కానీ ప్రాక్టికల్ లేదు కదండి. థీరీని ప్రాక్టికల్ లో పెట్టుకునేటప్పుడే దీని అనుభవాన్ని చెప్పగలుగుతారు. అనుభవం కావాలంటే థీరీని ప్రాక్టికల్ గా సాధన చేయాలి. సాధన చేసేటప్పుడు థీరీ ప్రాక్టికల్ రెండు జోడించుకోవాలి. అది మరుగుపడిపోవడానికి కారణం ఏంటంటే చేసేవాళ్ళు లేక చెప్పేవాళ్ళు లేక.
చేసేవాడు ఉంటే తనకు అనుభవం వస్తుంది కాబట్టి ఇది నా అనుభవం అని శాస్త్రాన్ని వక్కానిస్తారు. ఎందుకంటే శాస్త్ర దృష్టాంతం, గురువు వాక్యం, మూడవది ఏంటంటే మన అనుభవం కావాలి. ఇప్పుడు ఏ గురువు చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే శాస్త్ర దృష్టాంతం ముందు చెప్పాలి. ఎందుకంటే దేనికి కూడా ప్రమాణం వస్తుంది, శాస్త్రం ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకారి వ్యవస్థమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు. శృతియుక్త స్వానుభవం అని వేమన గారు కూడా చెప్తారు. దేనికైనా సరే ప్రమాణం ఉండాలి, ప్రమాణం ప్రకారం ప్రయోగం చేయాలి. ప్రయోగం చేసినప్పుడు తన అనుభవం వచ్చేటప్పుడు ఇది నా అనుభవం, ఇదిగో శాస్త్రం, రెండింటినీ సమన్వయం చేసి చెప్పాలి. అది మా గురుదేవులు చెప్పేవారు, రామానంద పరమహంస గారు. ఇదివరకు పలానా శాస్త్రం ఎలా ఉంది అది అనుభవించి చెప్పినటువంటిది. కాబట్టి అనుభవం రావాలని అంటే సాధన చేసి తీరవలసిందే అని చెప్పేసి చెప్పేవారు. ఇప్పుడు పుట్టిన చోటునే అది ప్రబలం కాకపోవడానికి కారణం ఏంటంటే దగ్గర ఉన్న వ్యక్తిని తెలుసుకోవడం చాలా కష్టం అండి. ఎందుకు అంటే తన పెరటి మందు చెట్టు తన ఊరని గల సోరజనులు మెచ్చపడరని శిలోక్తి వాళ్ళు మనుషులు చెప్పినటువంటి వాక్యాలు ఉన్నాయి. చింత మనవాడే కాదన్నటువంటిది అలక్ష్యం చేసేస్తారు. సాధకుల్ని పోల్చుకోవాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే యోగిని యోగి మెచ్చు, యోగంబు మెచ్చయ్య, పంది పొరద మెచ్చు, పన్నీరు మెచ్చును అంటాడు యోగి వేమన. ఒక యోగి అయినటువంటి వాళ్ళే ఇంకొక యోగిని తెలుసుకోగలుగుతారు, యోగి కానటువంటి వాళ్ళు ఆయన గురించి తెలవదు. ఎందుకు అది సాధన చేసి వాళ్ళు అనుభవించినటువంటి విషయాలు ఇది తెలియాలంటే చదువుకున్న వాళ్ళకి మాత్రం తెలియబడదు. చదువుకున్న వాళ్ళకి శాస్త్రజ్ఞానం వస్తుంది, పాండిత్యం వస్తుంది. మరి పాండిత్యం అన్నటువంటి దాన్ని శంకరాచార్యులు వారు కాశీలో పండితుడిని మూర్ఖుడా అని అన్నారు. ఇంత పండితుడిని కూడా భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతి అన్నారు. మరి మూర్ఖుడని ఆయన్నే సంబోధించారు, గోవిందుని భజించుకొని అన్నారు. ఇప్పుడు భజించే వాళ్ళు ఎక్కడున్నారండి? బయట భజన చేస్తున్నారు, పుస్తకాలు చదువుకుంటున్నారు. కానీ ఇన్ని పుస్తకాలు రాసినటువంటి మీకే ఇప్పుడు కూడా దాన్ని తెలుసుకోలేకపోతున్నారంటే సామాన్యుల మాట ఏం కాదు. ఒకటి స్వామీజీ, ఇప్పుడు మీరు శంకరాచార్యులు మనకి పై నాలుగు పీఠాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సైన్స్ అంతా మనకి శంకరాచార్య స్వామీజీ శంకర భగవత్పాదులు నుంచి వచ్చినవే అనుకుంటే మరి అక్కడ కూడా ఎందుకు లేదు? ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ జ్యోతిర్మఠం నుంచి నేను అన్ని వెళ్ళి వచ్చాను, పూరి లేకపోతే శృంగేరి, అక్కడ కూడా ఏంటి అంటే రిచువల్స్ ఉన్నాయి, సంస్కారాలు. ఇప్పుడు రిచువల్స్ ఉన్నాయి కానీ కర్మకాండ ఉంది, ఓన్లీ కర్మకాండ, జ్ఞానకాండ లేదు. ఈ జ్ఞానకాండ లేకపోవటానికి కారణం ఏంటి? ఇప్పుడు నేను మీదే మీది మీ మీ సిద్ధ విద్య నేర్చుకున్న వాళ్ళని కూడా వందల మందిని చూశాను. నేను మీరు మహాపురుషులు, మీరు నిజంగా నేను లేదు స్వామి, మీరు మీరు చాలా ఉన్నతమైన ఇది, నేను సోల్, యువర్ బ్లెస్డ్ సోల్, నేను అది కూడా చెప్తున్నాను. అయితే నేను ఇది ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, ఒకటి ఈ ప్రశ్న నా గురించి, రెండోది ఈ ప్రశ్న పబ్లిక్ కి తెలియాలని. ఏంటంటే పబ్లిక్ కి తెలియాలి అనేది ఒక దృక్పథం దీని గురించి సంపూర్ణంగా. అయితే కేవలం మనం ఇప్పుడు శ్లోకాలు భగవద్గీత ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూరులో కూడా కంఠస్థ వచ్చు స్వామీజీ, ప్రతి ఒక్కరు అది పెద్ద విశేషం కాదు, అది పెద్ద విశేషం కాదు, దీనిని ప్రాక్టికల్ పెట్టుకున్నప్పుడు విశేషం అది. కాబట్టి మీరు అంటే నిజంగా ఎవరైతే ఋషో, ఇప్పుడు మీరు తపస్సు చేశారు, మీరు రాకముందు దీంట్లో సిద్ధంలో సిద్ధ యోగం రాకముందు కూడా తపస్సు చేశారు, వచ్చిన తర్వాత కూడా యోగాన్ని మీరు చేస్తున్నారు, ఇది వేరే. కానీ కేవలం మనం ఈ శ్లోకాలు ఒక భగవద్గీతలోనే అన్ని ఉన్నాయని మనం చెప్పేటప్పుడు మరి కృష్ణుడు భగవద్గీతలోనే డైరెక్ట్ గా ఈ యోగం ఎందుకు చెప్పలేదు అనేది ఒక ప్రశ్న. మనం ఏంటంటే డైరెక్ట్ గా ముందుకొని చెప్పలేదు, అది ఎక్కువ ధ్యానం గురించే ఉన్నాయి స్వామీజీ, ఎక్కువ ధ్యానం. యోగం అంటే ధ్యాన సమయం యోగంలోను సిట్టింగ్ పొజిషన్ ఎలా చేయాలన్నటువంటిది ఆరో అధ్యాయంలో చెప్తూ ఐదో అధ్యాయంలో కూడా సాధన గురించి చెప్పారు. అన్ని చిట్కాలు అంటే అంటే ఒకటి ఎక్కువ దాన్ని సాధన చేసిన వాళ్ళే గ్రహించగలరు, సాధన లేని వాళ్ళు గ్రహించలేరు. శాస్త్రం మాత్రమే చదువుకుంటారు. భగవద్గీతను అనర్గళంగా చదువుకున్న వారు ఈ రోజు ఉపన్యసించే వాళ్ళు ఉన్నారు, భాషకు భావం చెప్తారు, కానీ భావాన్ని తీసి తన స్వచ్ఛమైనటువంటి తన అనుభూతిని చెప్పాలంటే చాలా కష్టం అండి. ఆయన చెప్పారు కదా, స్పర్శాన్ కృత్వ బహిర్బాహ్యాం చక్షు క్షయవంతరే గురువు ప్రాణాపానం సమవకృత్వ. ఆ సాధనని చేసినటువంటి వాళ్ళు ఏమవుతారని ఆ పక్క శ్లోకం చెప్పారు.
యథేంద్రియ మనోబుద్ధి ఎతి అయిపోతాడని అన్నారు. మనస్సు బుద్ధి వికతెచ్చ దేని ఎందు ఎచ్చ ఉండదు, కోరికలు ఉండవు, భయం ఉండదు, క్రోధం ఉండదు, సదాముక్తి ఎల్ల వేళ బ్రతికి బట్టగట్టుండగా వాడు ముక్తుడు, సదాముక్తుడే అని చెప్పారు. ఆ స్థాయికి వీడు సాధన చేసి ఆ పక్క శ్లోకానికి అనుభవాన్ని పొందారు. స్వామీజీ అదే శ్లోకం అయ్యి ఒక ధ్యానయోగి దగ్గరికి వెళ్తే ధ్యానం గురించి అదే శ్లోకం చెప్తారు. మీకు విషయం చెప్తున్నాను, ధ్యానం గురించి అదే శ్లోకం 27 శ్లోకం, అదే శ్లోకం, సేమ్ శ్లోకం. ధ్యానం కూడా అదే అర్థం వస్తుంది కంప్లీట్. అది సాధన చేసేటప్పుడు ధ్యానం కుదురుతుంది. అంటే ఇప్పుడు ధ్యానం అనేది అక్కడ ఏంటంటే యోగం చేయకుండా ధ్యానం కుదరదండి. నాస్తి ధ్యానం వినా యోగం. యోగం లేకపోతే ధ్యానం కుదరదు. ధ్యానం ధ్యానం అంటారే కానీ మనస్సుకు నిశ్చలత్వం కావాలని అంటే యోగం చేయాల్సిందే. యోగం తదుపరి ధ్యానం, ధ్యానం తర్వాత జ్ఞానం. నాస్తి ధ్యానం వినా యోగం. భగవద్గీతలో స్వామి ఏం చెప్పారంటే యోగం తెలియకపోతే ధ్యానం కుదరదు, ధ్యానం కుదరకపోతే జ్ఞానం కూడా రాదు. అంటే లేకపోతే శాస్త్రజ్ఞ జ్ఞానం అయిపోద్ది, కానీ విజ్ఞానం మాత్రం కాదు. జ్ఞానం విజ్ఞానం అనే పదం వాడారు కదా కృష్ణుడు భగవద్గీతలో. విజ్ఞానం అంటే ఏమిటి? అనుభవ జ్ఞానం కావాలి. అనుభవ జ్ఞానం కావాలని అంటే తప్పనిసరిగా యోగం చేయాల్సిందే. యోగములోను చేసినప్పుడు ధ్యానం కుదురుతుంది, ధ్యానం వల్ల జ్ఞానం కలుగుతుంది. అది విజ్ఞానం కింద పరిణామం. ఇప్పుడు ఎలా అంటే స్వామీజీ, శ్రేయో జ్ఞానం అభ్యాస ధ్యానాత్ ధ్యానం విశేషతే, ధ్యానాత్ కర్మఫల త్యాగాత్ శాంతిర్ అనంతరం. అంటే శ్రేయో జ్ఞానం అభ్యాస, కేవలం ప్రాక్టీస్ వలన కన్నా జ్ఞానం బెటర్. ధ్యాన ధ్యానం విశేషతే, ధ్యానం గొప్పది. ఎందుకు? జ్ఞానం ఉన్నప్పుడే వాడు ధ్యానం గొప్పది. ధ్యానాత్ కర్మఫల తీరి తెలియాల, తిరిగి తెలిసి ప్రాక్టీస్ చేయాలి. 1 మినిట్ స్వామిజీ. ధ్యానాత్ కర్మఫల త్యాగస్, అంటే ధ్యానం వల్లనే కర్మఫల త్యాగం వస్తుంది. అప్పుడు రియల్ సన్యాసి, త్యాగాత్ శాంతి అనంతరం. అప్పుడు అనంతరం, ఆ అనంతరం శాంతిని పొందుతాడని ఉంది అని. యాక్చువల్గా ఏంటంటే నేను ఇంకొక వర్షన్ చెప్తున్నాను. ఇది మీరు ఆల్రెడీ ఇనిషియేషన్ వేరు, నేను అంటే ఒక యోగం ఇనిషియేషన్ గా మీరు అలా అనుకోవద్దు. నేను ప్రశ్నిస్తున్నది మామూలు కామన్ మ్యాన్ గా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు అది అర్థాలు ఏంటంటే, ధ్యానం కి చెప్పుకునే వాళ్ళు కూడా అలా చెప్పుకుంటారు. రెండోది అష్టాంగ యోగాలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, అక్కడ కూడా ఈ ధ్యానం సమాధి అనేది లాస్ట్ కు వస్తున్నాయి. అంటే ధారణ ధ్యాన సమాధి అనేది లాస్ట్ కు వస్తున్నాయి, చివరికి వస్తుంది. ప్రాణాయామ అనేది చాలా మధ్యలో ప్రాణాయామంటే బహిరంగ సాధన, యమ నియమ ఆసన ప్రాణాయామం అన్నటువంటి బహిరంగ సాధన. ధారణ ధ్యాన సమాధి అన్నది అంతరంగిక సాధన, అంటే అక్కడ అక్కడికి తీసుకెళ్లారు. కాబట్టి అంటే మనం ఒక ఒక పబ్లిక్ ఫోరం, అంటే మీరైతే గ్రేట్ సోల్ నాకు తెలుసు, నేను రికగ్నైజ్ చేస్తున్నాను. లేదు అది మే ఐ రికగ్నైజ్ యూ, మిమ్మల్ని ఇది కాదు. అంటే ఒక సైన్స్ గా మనం ఏంటంటే ఒక సైన్స్ పరంగా ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా మొత్తం మనం స్టడీ చేయాలి. సమాజం గురించే కదా భగవద్గీత చెప్పడం కూడా. ఇంటిగ్రేటెడ్ గా తీసుకుంటే అది ఒక వ్యక్తిగతంగా చెప్పడం మీరు పూర్వజన్మలోనే ఆ రోజు ఆయన చెప్పడం కూడా సమాజాన్ని ఉద్దేశించి అర్జునుడు పూర్వజన్మలోనే మీరు మహాయోగి అయి ఉండొచ్చు, ఈ జన్మ కంప్లీట్ చేయడం మీరు తపస్సు వచ్చి ఉండొచ్చు. అది నేను మీ యోగం గురించి మాట్లాడట్లేదు స్వామిజీ. ఇప్పుడు జనరల్ సైన్స్ అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ, ఆసన తర్వాత ప్రాణాయామం వచ్చింది. నేను అది నేర్చుకున్నాను, ప్రాణ విద్య కోర్సు కూడా నేను చేశాను, బీహార్ లో చేశాను ప్రాణ విద్య అనే కోర్సు. దానికి పెద్ద కోర్సు, దానికి ఒక నేను 3 ఏళ్ళు కోర్సు చేశాను. దానికి బంధాలు, ఈ మూలాధార బంధ, ఉడియాన బంధ, జాలందర్ బంధ, ఈ షణ్ముఖి ముద్ర, నవముఖి ముద్ర, ఇవన్నీ వేశాం. అది కాదు, నేను అది దాని గురించి కాదు. మీరు మీ ఎలివేషన్, మీ సోల్ స్థితి అవన్నీ ఆల్రెడీ మీరు ఈ జన్మలో చేసింది కాదు, పూర్వజన్మలోనే చేసి ఉండొచ్చు. చేసి ఉండకపోతే ఇట్లాంటి గురించి మనం మాట్లాడుకోము, దీనికి ఎవరు కూడా రావట్లేదు. అయితే ఇక్కడ నాకు మెయిన్ ప్రశ్న ఏంటంటే, ప్రాణాయామ తర్వాత ప్రత్యాహారం వచ్చింది, ప్రత్యాహార తర్వాత ధారణ వచ్చింది, కాన్సన్ట్రేషన్. ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ వాడు బ్రెయిన్ స్టిమ్యులేట్ అయిన తర్వాత క్వాలిఫైడ్ అవుతాడు. ధారణ తర్వాత ధ్యానం వచ్చింది, అప్పుడు విశేషించిన తర్వాత థాట్స్ లెస్ అయి సమాధి వచ్చింది.
మరి ఇప్పుడు మనం ఇది ఒక్కదానితోనే ఈ యోగం ద్వారా మనం ఎలా వెళ్ళిపోతారని అంత హై లెవెల్కి వెళ్ళిపోతారు అనేది ఒక ప్రశ్న. రెండోది ఏంటంటే మీరు వెళ్ళారు నేను కాదను, అందరూ ఒక సామాన్య మానవుడు ఈ యోగం చేస్తే మారి సమాధి స్థితి వరకు వెళ్తాడా అనేది ఒక ప్రశ్న. రెండోది ప్రతి వాళ్ళు ఇదే చేస్తే ఇదే ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేయొచ్చా, అంటే ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేషన్ ఇన్ఫరెన్స్ అని ఉంటాయి సైన్స్. నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ గా మేమేంటంటే ఇదే సైన్స్ ఎవరు చేసినా అవుతుందా, ఎవరు చేసినా ఎందుకు అవుతుంది, ఒకరికి అయిన తర్వాత ఇంకొకరికి ఎందుకు అవుతుంది, చేసిన వాళ్ళు కావాలి, చేసిన వాళ్ళకి కావాలి కావాలి. వాళ్ళు కేవలం చేస్తూ ఉండి ఇలాగే చేస్తూ ఉన్నారు 15 ఏళ్ళు 20 ఏళ్ళు చేయలేరు కాబట్టి యమము నీము ఆసన ప్రాణ అని చెప్పేసి ఎందుకు చెప్పారు ఆదిలు. కొన్ని చేసుకుంటూ వస్తూ ఉంటే కొంత శరీరం గట్టిపడుతుంది, మనసు గట్టిపడుతుంది. అలా వింటూ శ్రవణం చేయాలి, ముందు చేస్తూ స్టెప్ బై స్టెప్ వచ్చి అప్పుడు దాంట్లో నిష్ణాతుడు అవుతాడు. ఆ నిష్ణాతుడైన వరకు కూడా శ్రవణం చేయాలి, మననం చేయాలి, వినదాన్ని బాగా అర్థం చేసుకోవాలి, దాన్ని మరల మరల నెమరుకు తెచ్చుకొని నిధిధ్యాసన ఆచరించి అనుభవాన్ని తీసుకురావాలని అంటే గట్టిగా శ్రమ పడాలి. ఎందుకంటే ఇది బ్రహ్మ విద్య కదండి, ఇంకా ఆసామాస విద్య కాదు కదా. లేదా మీరు ఎప్పుడైతే ప్రాణాన్ని గట్టిగా పట్టుకొని చేస్తారో ప్రాణం కోసమైతే మనసు వసం అవుతుంది, మనసు కోసమైతే ఇంద్రియాలు వసం అవుతుంది. ఎందుకంటే ప్రాణానికి మనసుకు విడదీయినటువంటి సంబంధం ఉంది. కర్మమున పుట్టి జంతువు, కర్మమునను వృద్ధి జంతువు, కర్మ సుఖ దుఃఖములకు కారణం అది అంటారు అనుశాసన పర్వంలో భారతంలో. మనం పుట్టడానికి కారణం ఏంటి, కర్మ, అమ్మ నాన్న వాసనలు. కర్మ అంటే అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు మనం చేస్తున్న క్రియలు కింద తీసుకొస్తాం. ఈ క్రియలకు పూర్వం ఏది, మనస్సు. మనసు కదలడానికి కారణం ఏది, వాయువు. మళ్ళీ వాయువు దగ్గరికే వెళ్ళాలి. కర్మ అంటే చిత్తస్పందనం భవతి కర్మ అని వేదంలో చెప్పారు. మనస్సు కదిలిందంటే కర్మ స్టార్ట్ అవుతుంది. అయితే చిత్తం చరించడానికి కారణం మళ్ళీ వాయువే. మళ్ళీ ఒక మూలంకి వెళ్తే వాయువే కారణం, వాయువు చరిస్తుంటే మనస్సు ఏర్పడాలి. అందుకు కర్మమున పుట్టి జంతు, కర్మమునను వృద్ధి చెందు. కర్మ అంటే అక్కడ ఏంటంటే ప్రాణవాయువు అని అంటారు. కర్మమును వృద్ధి చెందు. ఇప్పుడు చూడండి, మనకు ఆకాశం మీద ఎవడు ఊడి పడలేదు. అమ్మా నాన్న కర్మ చేశాడు, మనస్సు చెలించింది, ఆ లోపల సంకల్పం కలిగింది, వాళ్ళు సంతతి కావాలని కూడా మేము ఒక ప్రక్రియలు చేశారు. అది కారణం ఏంటి, ప్రాణవాయువు. దాని ద్వారా ఇది వృద్ధి చెందుతుంది. ఇప్పుడు 70-80 ఏళ్ళు వయసు మోసుకు తిరుగుతుంది ఏదండి, ప్రాణవాయువే. ప్రాణవాయువు లేకపోతే ఏమవుతుంది, కుళ్ళిపోతుంది, అది వారేస్తారు. ఇది రూపనామాలు ఉండవు. అయితే ఇప్పుడు రూపనామానికి కారణం ఏది, జీవశక్తి అని వాయువే. కర్మమునను వృద్ధి చెందు. కర్మే సుఖ దుఃఖములకు కారణం, అది అది లేకపోతే పోతుంది. సుఖానికైనా దుఃఖానికైనా కర్మే వాయువు, ప్రాణవాయువే దుఃఖానికైనా సుఖానికైనా కారణం అని చెప్పారు. సుఖ దుఃఖములకు కారణం అది పని అన్నారు. దాన్ని ఎవరైతే ఉల్టా చేసి ఊర్ధానికి తీసుకెళ్లి 12 ఇంచీలు శ్వాస నార్మల్ గా ఆడుతున్నటువంటి శ్వాసని ఎవరైతే సాధన చేసి నెత్తిలో ఉన్న వాతపిత్త కఫాలని కరిగించుకొని విచారణ ద్వారా కానీ సాధన ద్వారా కానీ అది కరిగించుకొని నిశ్చలమైన మనస్సుతో ఆలోచిస్తే ప్రాణవాయువు కంట్రోల్కి వస్తుంది. కంట్రోల్కి వచ్చినటువంటి ప్రాణవాయువు ద్వారా మనస్సు కంట్రోల్కి వస్తుంది. అప్పుడు వానికి విషయం అవగాహన అవుతుంది. ఒకటి స్వామిజీ, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ఈ వాత పిత్త కఫ అనేది ఒక ఫిజికల్ లెవెల్ ఇంప్యూరిటీ, అంటే చిన్న ఫుడ్ని బట్టి అది ఫిజికల్ లెవెల్ అవుతాయి. ఫిజికల్ అది ఫిజికల్ లెవెల్ మనం ప్రాణిక్ లెవెల్లోకి తీసుకెళ్లి మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం అనేది కన్ఫ్యూజన్. అంటే మనకి ఇది ఫిజికల్ ఇంప్యూరిటీ, అంటే ఇది అది నాన్ ఫిజికల్. ఇప్పుడు మనం ప్రాణ అనేది నాన్ ఫిజికల్, నాన్ మెటీరియల్. అంటే మెటీరియల్ కాదు, మెటీరియల్ కాదు, కానీ మెటీరియల్కి ఆధారం అది. ఈ మెటీరియల్ ఉండడానికి కారణం అదే ఆధారం కదా. అది లేకపోతే ఈ మెటీరియల్ ఎక్కడ ఉంటుంది. అంతేత మన మెదడులో కూడా వాటర్ ఉంది, అది అది అన్నంత డ్రై అవ్వాలి. అయితే మెదడు, ఇది మెదడు అనేది కూడా మన శరీరంలో కన్నా మెదడు అనేది కూడా హార్డ్వేర్ స్వామిజీ. మనకి మైండ్ అనేది సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ లెవెల్. ఇప్పుడు ఈ సైన్స్ ఏంటంటే స్పిరిచువల్ సైన్స్, ఈ ధ్యానం నేర్చుకున్న ధ్యాన పద్ధతుల్లో 112 రకాల ధ్యాన పద్ధతులు నేను నేర్చుకున్నాను స్వామి. చాలా కష్టపడ్డారు, చాలా
అయితే మేము అక్కడ చెప్పేది అంటే మీరు చెప్పింది నేను అట్రాక్ట్ అవుతున్నాను, నో డౌట్, అది కాదంటలేదు. అంటే నేను అన్వయించుకుంటున్నాను ఏంటంటే ఈ సిస్టమ్స్ అన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి కలపొచ్చా, లేకపోతే ఈ 112 ధ్యాన పద్ధతుల్లో వాళ్ళు ఏమంటారంటే, నేను బుద్ధిస్ట్ విపస్సనా మెడిటేషన్ ఇలాంటివి కూడా చేస్తున్నాను, ఈ మెడిటేషన్ లో అది చేసినప్పుడు కూడా మనకి ఈ సుషుమ్న అవేకనింగ్ జరుగుతుంది అక్కడ. అయితే ఇక్కడ ఈ ప్రాణశక్తి చేయకంట ధ్యానం జరుగుతుంది, మీరు ధ్యానం జరిగి చేస్తూ ఉండే వాళ్ళకి కూడా ఈ సుషుమ్న అవేకనింగ్ జరుగుతుంది. ఈ రెండింటికి ఎక్కడ సమన్వయం జరిగిందో నాకు తెలియదు. మనం ఏంటంటే మీరు ఇప్పుడు మీరు 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 ప్రాణాయామం చేసే యోగం చేసే ఋష్య లేకపోతే ధ్యానం నుంచి ఋషి అయ్యారా నాకు తెలియదు, కానీ మీరు ఋషి నో డౌట్. అయితే నేనేంటంటే ఇప్పుడు ఇది ఇది ఒక్క ఈ ఒక్క సైన్స్ అంటే ఈ పద్ధతులని ఇవన్నీ గమనించి చేసుకుంటే అక్కడికి వెళ్తున్నామా, లేకపోతే ధ్యానం అనేది కూడా చేయాల్సిన అవసరం ఉందా? ధ్యానం చేయాలి, ధ్యానం యోగం చేస్తే ధ్యానం కుదురుతుంది, ధ్యానం ద్వారా జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేస్తే కైవల్యాన్ని పొందుతాడన్నట్టు మనకు శాస్త్రాల్లో పొందుపరిచారు విష్ణు. కాబట్టి ముందు యోగం, తదుపరి ధ్యానం, ధ్యానం తర్వాత జ్ఞానం, అప్పుడు కర్మ చేస్తాడు, కర్మ ఫలాన్ని చిధిస్తాడు, దాన్నే నిష్కామ్యం అని అన్నారు. అంటే ఇది చేస్తే గానీ నిష్కాములు కాదు. ఆ నిష్కామ్యం అంటే ఏంటి, కోరికలు లేకుండా కర్మలు చేయాలి, దాన్నే యోగస్థుకులు కర్మ అని అన్నారు. యోగంతో కూడుకొని కర్మలు చేయాలి అని చెప్పారు. అయితే మీరు ఆసనాలు కూడా చేస్తారా స్వామీజీ, లేకపోతే అసలు చేయరు? అంటే ఎవరికైనా కావాలంటే చెప్తారు, అప్పుడు చేసేవాళ్ళు ఎగెనిస్ట్ కాదు, అదేం కాదు. అయ్యో, ఋషులు చెప్పినటువంటి ప్రతి దాంట్లో కూడా ఎంతో గొప్ప సత్యం ఎవడు చేసేవాడిగా తెలుస్తారు, తెలుసు. దాంట్లో సత్యం లేదన్నానికి దేన్ని మనం కొట్టేయడానికి వల్ల కాదు, ఎందుకంటే ఎగైన్ అండ్ ఎగైన్ అంటారు, మరల మరల ప్రయత్నం చేసుకోవాలా, ఇది కాదు ఇదేనా, నేతి నేతి వాక్యముల చేత చివరి స్థాయిని అందుకోవాలి. చివరి స్థాయిని అందుకున్నటువంటి మాటలు మనకు అర్థం కాదు కాబట్టి మళ్ళీ కిందికి దిగాల. రెండు వచ్చాడు మొదలెట్ర అన్నట్టు ఆసన ప్రాణాయామ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఆసన ప్రాణాయామం చెప్పారు కదండి, ఇక్కడ మొదటి నుండి చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు బుద్ధుడు వాళ్ళందరూ చేసినది, లేకపోతే రమణ మహర్షి చేసినది కూడా వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం కూడా చేశారు, చేసినదే. అంటే అది కూడా మీరు తపస్సు చేశారండి, అది మీరు ఎప్రూవ్ చేస్తున్నారా స్వామీజీ? మీరు బుద్ధుడిని లేకపోతే రమణ మహర్షిని, శివుడు తాలూకా, శివుడు విజ్ఞాన భైరవ తంత్రాలు 112 సూత్రాలు చెప్పారు. ఆ 112 సూత్రాలు ఏంటంటే ఓన్లీ ధ్యానం. ఇప్పుడు ఒకదాన్ని ఒకదాన్ని స్టెప్ బై స్టెప్ ఆచరించుకుంటూ పోవాలన్నటువంటిది అదే చెప్పారు. అంటే ఇప్పుడు ధ్యాన సూత్రాలు ధ్యానం గురించి చెప్పారు. అయితే మీరు చెప్పిన యోగం, మీరు చెప్పిన ప్రాణాయామం నేను కాదాను స్వామిజీ, 100% ఏకీపీ వస్తా. ప్రత్యక్ష అనుభవం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు కూడా. లేదు లేదు, మీరు చదువుకున్నారు, అన్ని ప్రూవ్ చేస్తాను స్వామిజీ. అయితే ఎక్కడ బాగుంటుందేమో అని అన్ని కలిపి చేసుకోవటం అంటే అందనటువంటి వాళ్ళు అక్కడ అందుకోలేనటువంటి వాళ్ళు. అదే ఒక చెట్టు పైన ఫలం ఉంది, పక్షి అయితే యమాంతంగా తన్నుకుంటూ రెక్కలు చాల్చుకుని పట్టుకుని తిన అనుభవిస్తుంది. చీమైతే చెట్టు మొదల నుండి ప్రాతి పండులోకి వెళ్ళి తింటది, ఈ రెండింటికీ ఆ ఫలాన్ని అందుకోవచ్చు. కానీ ఈ విధంగా పిపీలిక మార్గం ఉంది, విహంగ మార్గం కూడా ఉంది. ఇది లేదనడానికి లేదు, అది లేదనడానికి లేదు, ఆ విధంగా రీచ్ అయిన వాళ్ళు అలా చేస్తారు. రీచ్ అవ్వలేనటువంటి వాళ్ళు నెమ్మ నెమ్మదిగా రీచ్ అవుతారు. గొప్ప గొప్ప విషయం చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారు. సర్టన్లీ అంటే నేను మీది ఏకీభవిస్తున్నాను, స్వామిజీ ఋషులు అంటే నేను ఆచరిస్తే మీరు అనుభవం పొందుతారు, నేను ఆచరిస్తే నేను అనుభవం పొందుతాను. నేను ఏంటంటే ఎక్కడ ఇప్పుడు నేను చాలా సైన్సెస్ చూసి వచ్చాను స్వామిజీ. అవును, మీరు బాగా రీసెర్చ్ కష్టపడ్డారు, మరి పుస్తకాలు రాయగలిగారు అంటే మరి రీసెర్చ్ గురించి కదా స్వామిజీ. తర్వాత చాలా మంది చేశారు, పెద్ద పెద్దవారిని కూడా కలిశారు, సాధన కూడా చేసి చూశారు, షట్కర్మ క్రియలు అన్ని చేస్తూ వచ్చారు. ఇప్పుడు అవన్నీ ఏం చేస్తాయి అంటే ఫిజికల్ బాడీని శుద్ధి చేస్తాయి. తర్వాత ఫిజికల్ బాడీ శుద్ధి అయిన తర్వాత మనసు శుద్ధి అవుతుంది. అదే మనసు శుద్ధి అయిన తర్వాత నిత్యాత్మని బుద్ధి రావాలి, అప్పుడు కానీ ఏకాగ్రత రాగానే ఎవరు కూడా పొందలేరు. మీరు పతంజలి మహర్షిని అవన్నీ సూత్రాలను యాక్సెప్ట్ చేస్తారు?
ఏదైనా మనం కొట్టేయడానికి లేదండి, కొట్టేయడం ఎందుకంటే పూర్వపక్షం ఉత్తరపక్షం సిద్ధాంతం పూర్వపక్షం రెండు ఉన్నాయి. సిద్ధాంతం దగ్గరికి వచ్చే కొట్టేస్తారు, పూర్వపక్షం అన్ని ఉంటాయి. ఏపీసీడీ దిద్దుకుండా ఎవడు ఐఏఎస్ ఆఫీసర్ కాదు, వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడంటే ఏపీసీని దిద్దుకుని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఇప్పుడు ఇవ్వక్కర్లేదంటే వాడు ఎలా చదువుకుంటాడు? గొప్ప విషయం. చేత ఏంటంటే ప్రతిదీ కూడా కొట్టేయడం, ఋషులు చెప్పినటువంటి దాన్ని ప్రతిదీ సత్యం ఉంటుంది, కొట్టేయడానికి లేదు. సిద్ధాంతం అయితే కొట్టేస్తారు, పూర్వపక్షం అయితే ఉంటారు. అది ఒక్క చిన్న విషయం ఉంటుంది స్వామిజీ. ఇది అసలు ఎంత మీరు అంటే మీరు మిమ్మల్ని మనసావాచ కర్మన నేను నమ్ముతున్నాను, ఎందుకంటే మీరు మిమ్మల్ని మీరు అలా కనిపిస్తున్నారు కూడా. నేను నా అనుభవం కూడా నా ఇంట్యూషన్ తో కూడా మిమ్మల్ని ఎక్కువగా నేను భావిస్తాను. అయితే ఇంత సైన్స్ ఎవరో అక్కడ ఒక స్వామి శివానందజీ, ఇక్కడ ఒక ఓ రామానంద, ఆరు ఇక్కడ ఒక లక్ష్మణానంద స్వామి, ఆరు ఇంకొక స్వామి, ఇక్కడ మూడో స్వామి, ఇలా ఏది ఇక్కడ ఇంత తక్కువగా ఎందుకు ఉంది? ఇంత తక్కువగా ఉందంటే ఇది బ్రహ్మ విద్య అండి. ఈ బ్రహ్మ విద్యని అందరూ ఆచరించలేరు. ఆచరించిన వాడికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, యోగానికి అధికారులు అందరూ, కానీ ఆచరించే వాడికి అనుభూతి వస్తుంది, అందరికి అంత గమని రాదు. ఎందుకంటే పూర్వపక్షంలో ఉంటారు, పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు క్రతువులు దాన ధర్మం. అంత పండితుడు కాశీలో మండల మిశ్రుడే ఆయన ఇందులోని తేడానికి శంకరాచార్య వారు ఎన్ని తంతాలు పడ్డారండి. శంకరాచార్యులు కూడా మరి ప్రకాశ ప్రవేశం చేసి మళ్ళీ కర్మకాండలోకే వెళ్లారు కదా ఆయన కూడా. ఇప్పుడు కర్మకాండ అంటే ఆయన చెప్పింది జ్ఞాన శతకం నిర్వాణ శతకం అన్ని చెప్పి కూడా ఆయన చెప్పి కూడా అంటే ఆయన వీళ్ళంతా ప్రాధాన్యపడి అడుగుతారు, మరి మీ జ్ఞానం చేత మోక్షం అంటున్నారు కదా, బ్రాహ్మణ్ కదా, అయితే స్వామి మీరు జ్ఞానం చేత మోక్షం అంటున్నారు, మా భార్య పిల్లలు పోషించేది ఎట్లా, అందరూ జ్ఞానుడే అయిపోతున్నారు, మాకు పోషించేది ఎవడో, ఈ పూజలు పురస్కారాలు ఇచ్చాడు లేకపోతే ఎవడు మాకు పోషిస్తాడో అని ఆ కాలం మీద పెడితే అప్పుడు శంకర్ వారు మళ్ళీ దయదాచి ఆయన చేతితో మళ్ళీ శ్రీశంకర పురుశంకర రాసి ఇంత పెడితే ఎంత చేశారు. ఇప్పుడు అసలుది ఇప్పుడు అసలు ఎంత అయిపోయింది? అవును, ఇప్పుడు మరి ఆఖరికి ఏమైంది మన ఇప్పుడు ఈ వేదం పోయింది యథార్థం మరువు పడిపోయింది. యథార్థం చెప్పేవాళ్ళు లేరు, యథార్థం ఎవరో చెప్పినా సరే ఆ ఏం చెప్తాడులే అన్న రకంగా వచ్చారు జనాలు. ఎందుకు అంటే సాధన అనేసరికి శరీరం మనసుకు అన్నిటికీ కూడా ఒక పద్ధతి కావాలి, ఆ పద్ధతికి వాడు ఫాలో అవ్వాలి, అలా ఫాలో అవ్వలేకపోతున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి అన్ని ఫండమెంట్ ఉంటాయి, నా శ్రేయోని నియమమేనా, నియమం లేకపోతే ఎవడు ముందుకు పోలేడు. సమంగా కూర్చోమంటారు, పొట్ట నిండా తినొద్దు అంటున్నారు, అత్యనికి ఇత్తనికి అని అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే జనాలు 99% తినాలి, మనం అసలు ఎందుకు పుట్టాము, తినకపోతే ఎట్లా, ఎవరు చెప్పారు ఆ సాధువులు అని, ఆ సాధువులు అలా చెప్పి సాధువులు తిందిస్తుంది సమాజం. అంటే ఒకటి స్వామీజీ, మనకి ఫిజికల్ గా హెల్దీగా ఉండాల, మెంటల్ గా పీస్ఫుల్ గా ఉండాల, ఎమోషనల్ గా బ్యాలెన్స్డ్ ఉండాలి, అన్ని వస్తాయండి యోగంలో. స్పిరిచువల్ గా మెచ్యూర్డ్ గా ఉండాల, పర్సనల్ లైఫ్ బాగుండాల, ఫ్యామిలీ లైఫ్ బాగుండాల, ప్రొఫెషనల్ లైఫ్ బాగుండాల, సోషల్ లైఫ్ బాగుండాల, ఇవన్నీ కలిసి ఉండేది ఉంటే చాలా ఉత్తమమైన సైన్స్ నిజంగా. మీరు దాన్ని చాలా మంచి అదే కోణాల నుంచి మనకు అందించాడు, అందుకుండే వాడు అదృష్టాన్ని పట్టుకుంటాడు. ఏ టు జెడ్ వరకు అందులో రత్నాలు రాసి భగవద్గీత, మీరు ఏ శ్లోకం తీయండి అది అనుష్ఠాన గ్రంథమే గాని నారాయణ గ్రంథం కాదు. చదువుతూ వదిలేస్తున్నారు కానీ దాని మీద ప్రయోగం చేసేవాళ్ళు లేరు, అందుకని అర్థం కాకుండా పోతుంది. దేని మీద అయినా సరే ప్రయోగం చేయాలండి, తీరి తెలిసిన వాళ్ళు కోపాలని ఉన్నారు, ప్రాక్టికల్ గా సాధన చేసి తెలుసుకున్న వాళ్ళు తప్ప. ఓకే, అంతా మారట్లేదు స్వామిజీ. మీరు మా సిద్ధవేదంలో అయ్యా మీరు మారలేదు, నేను గుర్తించాను, చెప్పారు మీరు గుర్తించాను చెప్పారు, దాన్ని వహించాలి. ఇప్పుడు నాకు గుడిగా దేన్ని నమ్మకూడదు, మంది నాకు ఉంటే 10,000 కాకపోతే 1,000 మంది అయినా మారాలి కదా స్వామీజీ. ఇప్పుడు మీరు మారారు, అందరూ ఎందుకు మారినట్టే స్వామి. శివానంద పరమహంస గారు కూడా 650,000 మందికి విజయని సమాధి నుంచి వచ్చిన తర్వాత కలాం లేపించిన తర్వాత వచ్చి చెప్పారు. సమాధికి వెళ్ళిపోయేటప్పుడు ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పారు. వీళ్ళందరూ ఏంటంటే మార్గంలో ఉన్నారు, ఆ ఇతర ముగ్గురు ఆయన దృష్టిలో ఆయన వెంబడించి సాధనలో ముందుకు వచ్చారు. ఏంటంటే నాకు ఎక్కడ వచ్చేస్తుంది ఎందుకంటే పాయింట్, బహురాం జన్మనామంత అన్నారు భగవద్గీతలో స్వామి కూడా అన్నారు, అనేక జన్మలు పడుతుంది,
ఒకటి యోగి కావాలంటే అది ఆసమాస విద్య కాదు, లేకపోతే అందరూ వచ్చేస్తుంది దీనికి. ఇప్పుడు ఈర్ష ద్వేషం అసూయ అవన్నీ అంత సులువుగా వదలవండి. సాధన చేసినప్పుడు వదులుతాయి, సాధన చేసినప్పుడు వదులుతాయి, అందరినీ ప్రేమించగలుగుతారు. మమాత్మ సర్వభూతాత్మ, నాలోనున్న ఆత్మీయ నా వల్లే వాళ్ళు సుఖంగా ఉండాలా, నీ వల్లే నీ పొరుగును ప్రేమించు, పెరుగు వాడిని ప్రేమించు అని బైబిల్లో యేసు ప్రేమ కూడా చెప్తారు. కానీ మత ప్రేమ తర్వాత జాతులు మతాలు కులాలు కుమరాలు మానవులు కూరుకుపోయి ఈర్ష ద్వేషాలతో జీవిస్తారు. చేత యోగికి అవన్నీ ఉండకూడదు, కానీ ఆ మేరకు సాధన చేయలేదు. చేయలేదు కాబట్టి బ్రెయిన్ మెచ్యూర్ అవ్వలేదు. మెచ్యూర్ అవ్వనప్పుడు ఎలాగే ఉంటాయి, కాబట్టి డెవలప్మెంట్ లేదని అంటారు దాని ఇలాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకి జన్మ సంస్కారం అది భక్తి జ్ఞాన వైరాగ్యంకు దృఢంబు చేసి భక్తి జ్ఞానము వైరాగ్యం. భక్తి అంటే ఏమిటండి? స్వస్వరూప మోక్షకారణ సామగ్రి అని భక్తిరేవ గరియేసి స్వస్వరూప అనుసంధానం భక్తికి చెబితే అంటారు వివేక చూడాలి శంకరు. స్వస్వరూప అనుసంధానం ఎవరు చేస్తారో చెప్పండి. మరి శంకరు అని చెప్పారు వాళ్ళు మఠాలు మఠాధిపతులే, పండితులు చేయలేదు. మా సామాన్య జీవనం ఏం చేస్తారంటే ఒక విధంగా కావాలంటే సామాన్య జీవనే చేస్తున్నారు, పండితులు అసలు చేయలేదు. సామాన్యులే బాగున్నారు, చదువుకున్న వాళ్ళు గ్రంథాలు అయ్యింది నేను చూశాను. దగ్గర పీఠంలో కూడా వెళ్ళి అడిగాను, తర్వాత విద్యారణ్య స్వామి వారి పీఠాధిపతిని అడిగాను. వారిని అడిగి ఆశ్రమం ఉంది కదండి మనకు తెలంగాణలో, ఆశ్రమం వాళ్ళు భక్తులందరూ రండి గురువు గారు అక్కడికి వెళదామని అడిగారు. పదండి అయ్యా నాన్న సదాశివ యోగి దగ్గరికి వెళ్ళాం కర్ణాటక వారు ఏదో చెప్పారు. తర్వాత విద్యారణ్య స్వామి వారి పీఠం అది శంకర సంప్రదాయం కదా, అందరి సిద్ధాంతం కదా, ఆ స్వామీజీని అడిగాం. అడిగి ప్రమాణం పెట్టారు, ఇది ఆదిశంకరుని వారు యోగతారావల్లో ఇలా చెప్పారు కదండి ఆ శ్లోకం చెప్తే అని యోగతారావని పేరే మాకు తెలియదండి అని మాట్లాడారు. అది చాలా గొప్ప గొప్పవాడు. నాకైతే ఇక్కడ అన్నింటిలో ఇంక్లూడింగ్ మీరేమనుకోవద్దు, సిద్ధవేదంలో పండితులే ఉన్నారు, పండితులే కనిపిస్తున్నారు. కానీ ఋషులు తపస్సు చేసుకునే వాళ్ళు ఇప్పుడు నిజంగా సాధన చేసుకొని నాకు ఏమీ వద్దు అనుకునేవాళ్ళు కష్టం. అందుకే స్వామి రామచంద్ర చెప్తారు పెబుల్స్ ఆర్ మనీ, డైమండ్స్ ఆర్ వీడి, రేర్ పట్టుపోతారు స్టోన్స్ అంటారు. డైమండ్ రాళ్లే గులకరాళ్ళు రాళ్లే, డైమండ్స్ ఆర్ వీరి రేర్, డైమండ్ లాంటి వాడు జ్ఞాని ఉంటాడు. అందుకు చెప్పారు కదా ఉప్పు కప్పు రంపు ఒక పోలికలున్నాడు, చూడ చూడరుదులు జాడలేదు, పురుషులందు పుణ్య పురుషులు వేరే అని అన్నారు. తెలుపు యోగం అప్పేది భగవంతుడిలో చేరుకుపోవడం అంటే ఏకత్వాన్ని అనుభవించడం అంటే అది సామాన్య విషయం అండి. ఈ చెబుతుండగా కొంతమంది మటు మనం సాధన చేస్తూ గురువుకు నమ్మిన సాధన చేస్తూ ఉంటే నమ్మిన వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు దాటుకుంటారు, బహు జన్మలు పట్టేస్తుంది. బహునాం జ్ఞానవా బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదూర్ణవాన్ భగవద్గీతలో స్వామి చేస్తారు. అనేక జన్మలు ఎత్తిన తదుపరి సర్వం వాసుదేవుడు అన్నటువంటి సమాధి స్థాయిని అనుభవించిన వాడు చూడగలుగుతారు. చెప్పుకోవటం వేరు, అనుభవించటం వేరు, అందరూ చెప్పుకోవచ్చు. అప్పుడు చెప్తే సరిపోదు, అనుభూతికి రావాలి. బాగుంది స్వామీజీ, సమీరు కలవటం బాగుంది, చాలా మంచి విషయాలు చెప్పారు. మిమ్మల్ని కలవడం మాకు కూడా చాలా సంతోషం, ఎందుకంటే ఈ మాటలు ఎవరో విని మన ఆర్గ్యుమెంట్ ని అర్థం చేసుకొని ముందుకొస్తారు. ఈ విషయాలు ఎందుకు తీసుకొస్తున్నాను అంటే అయ్యా ఇంటిగ్రేటెడ్ గా అర్థం చేసుకోవాలి స్వామీజీ. ఇప్పుడు ఇప్పుడు మీరు సిద్ధవేదం నేను సిద్ధవేదం ఇద్దరు మాట్లాడుకుంటే ఒకళ్ళు తప్ప ఒకరు కొట్టుకున్నట్టు ఉండకంట, పది మందికి కూడా అది తెలియాలి. అంటే వేరే దాని నుంచి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళ డౌట్స్ ఏంటి, వాళ్ళ ప్రశ్నలు ఏంటి, దాన్ని మనం అన్వయించుకుని దానికి జవాబు చెప్పగలిగితే కొంతమందికి తెలుస్తుంది అని నా ఉద్దేశం. సాధన ఏకీకృతి చేసినా వాళ్ళకి స్వాగతం, స్వరూప అనుసంధానం చేయాలి. స్వరవింజని ఎవరైతే చేస్తారో స్వరే వేదాస్తు శాస్త్రాన్ని, స్వరమే వేదములు శాస్త్రం, స్వరే గాంధర్వ మొత్తము, స్వరమే రహస్యమైనటువంటిది ఉత్తమైనది, స్వరమాత్ర స్వరూపం ఈశ్వరుడు. అందుకు అశరీర వాణి ఆకాశవాణి అని మనం మాటలు చెప్పుకుంటాం, అక్కడి నుండి రావాలి ఆ స్వరాన్ని కనిపెట్టాలి, దీన్ని స్వరవిద్య. అదైతే కరెక్ట్ సమయం. ఇప్పుడు మేము ఏంటంటే మేము అన్ని విధాలుగా నేను వచ్చాను కాబట్టి మేము అజపజప అని
ఈ సోహము సోహం మంత్రం తర్వాత ఉజ్జయి ఈ ప్రాణవం ఈ లయం ఇవన్నీ కూడా మీరు మీ దీని బట్టి నాకు అర్థమవుతుంది. అదే ఒకే మాట ఇన్ని విధాలుగా చెప్పడం జరిగింది. వేరుగా ఉంటాయి అంతే. ఇప్పుడు ఒకే పిండి పదార్థాన్ని అమ్మ స్వీట్ చేయొచ్చు, చప్పగా చేయొచ్చు, కారం వేసేసుకోవచ్చు, పిండి మాత్రం ఒకటే. అలాగే అనేక రుచులుగా మనం తయారు చేసుకోవడంలో ఉంటది. అలాగనే అనేక కోణాల నుంచి వాళ్ళు పేర్లు మార్చి చెప్పారు. అంతే, కొంతమంది ఏంటంటే లేరు కూడా తగిలించి కూడా చెప్పారు. అది అక్కడే చెప్పకూడదు. తగిలిస్తాను దాని గురించి చెప్తాను. అది కాదు, కొత్తగా కనిపెట్టాను. నేనేవాడు కొత్తగా కనిపెట్టాను. అది నాలుగో అధ్యాయంలో స్వామి ఏం చెప్పాడు అర్జునుడు అడిగితే, యోగము అనాది నుండి ఉంది అర్జున, కాలగర్భంలో లుప్తమైపోయింది. ఇప్పుడు అడుగుతున్నావు కాబట్టి సూర్యుడికి బోధించాడు, సూర్యుడు మనువు బోధించాడు, మనువు విశ్వాముడు బోధించాడు. యోగం పరంపరా ప్రాప్తం అన్నారు, పరంపరంగా వచ్చింది అని ఆయన చెప్పాడు. కొత్తగా కనిపెట్టిన అంటే ఇదే గురువుడు అంటే ఏంటంటే మనం అంతా కూడా వాసిపోతున్నాము. ఈ ఆచార్యులు కూడా సరిగ్గా చెప్పడం లేదు. ఆచార్యుడు అంటే ఎవరంటే ఆచరించి అనుభవించి మా గురుదేవుడు మా ఒకటే చెప్పారు. ఎక్కడైనా సరే ఎవడైనా వేదాంతం చెప్తున్నాడు అని అంటే ఏకాంతానికి పోయి ఎంతకాలం తపస్సు చేశాడని అడగమన్నారు. ఏకాంతానికి పోయి తపస్సు చేస్తే వాడి మాట వినండి. కరెక్ట్ సోమ లేదన్నారు కదా, అక్కడ చెవి వదలకండి. వాడు పాడవుతున్నాడు, నేను మిమ్మల్ని పాడు చేస్తానని చెప్పారు. స్వార్థం ఉండకూడదు, ఉండకూడదు. రూపకాల నిజం శరీరం ఏకించితేనే మనం బాగుపడ్డ తర్వాత మన అనుభవాన్ని మరొకరికైనా నేర్పితే పరులకు ఉపకారం చేసిన వాళ్ళం అవుతాం. మన వల్ల ఏ ఒక్కరు ఒకరిద్దరైనా బాగుపడితే మంచిదే, అంతేగాని అపకారం మాత్రం చేయకూడదు. చేయకూడదు, ఉపకారం చేయాలి. మనకు తెలిస్తే చెప్పాలి, లేకపోతే నోరు మూసుకుంటాం. వాళ్ళకు అనుభవం ఏంటో మాట్లాడాలి. అయితే చాలా మంచి విషయం స్వామీజీ. ఇప్పుడు ఎవరెవరు సిద్ధవేదం నేర్పుతున్నారో వాళ్ళందరూ మంచి చేయాలని, అందరూ కరెక్ట్ గా వెళ్ళాలని, మనం అందరూ కూడా సిద్ధ విద్య వచ్చి ఆత్మానుభూతి కలగాలని అందరికీ కూడా మనం చేస్తూ మనం స్వామిజీ స్వస్తి ప్రదాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ మహేశాం ఓ బ్రాహ్మణేభ్యం సోమస్తురిచ్యం లోకా సమస్తా school.